ఎంతమంది ఈ దినం చూడాలని ప్రయాసపడ్డారు, తాపత్రయపడ్డారు అనేకులు. ఈ దినం చూడకుండానే పరిమపడ్డారు అనేకులు. చూసిన వారు ఉన్నారు, కానీ సజీవులైన దేవుని ఎరగని వారిగా మూర్ఖత్వంతో తమ తాము దూరపరచుకున్న వారు ఉన్నారు. వారందరికంటే మేము ఏమాత్రం శ్రేష్ఠము, యోగ్యులము, మంచివారం, సుగుణాలు కలిగిన వారు కావు. కానీ కేవలం మీ దయా సంకల్పాన్ని బట్టి అనాది కాలంలో మీరు కలిగిన ఏర్పాటును అనుసరించి మీ ఆయుష్ మీ ఊపిరిని మాలో భద్రపరిచి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక దినం చూడడానికి దయ చూపించిన మీ కనికరాన్ని బట్టి వందన స్మరించున్నాం. ఈ సాయంకాలం పొద్దుగని కలిగించు రాగలిని ప్రీతి కొరకు పొందనాలు. మారి మధ్యలో ఉన్నవారు విస్తారమైన పని పెట్టుకుని దేవుల పని పెట్టుకుని ఇంటి వద్దని ఏవో అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉన్న వారిని దయపాలించి సకాలం నడిపించి వారి భాగం వారి పొందువారుగా చేయము. మనుషులు శరీరం, మనుషుల మాటలు శరీరం యొక్క మాటలు, నేను మేమనుకున్నట్లు మనుషుని శరీరాన్ని మీద పోల్చుకోము. శిలువ చాటం మొదలుపరచము. రెండు కిరవుల మధ్య నుండి కరుణాపీఠం మీద నుండి శాస్త్రంలో నిబంధన మనసు నుండి మీరు నాతో మాతో మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞమైన అనుమతులు ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచము. మీ సంచారం మా మధ్యలో ఉంచము. నేను వారిలో నివసించి సంచరించుదును. నేను వారికి దేవుడైందరు, వారి నాకు ప్రజలైందరు. నేను వారి తండ్రినైందరు, వారి నాకు కుమారులు కుమార్తెలేదని సర్వశక్తుడు ప్రభు సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులు 6:14-18 వచనాల్లో మీరు ఆయన మాటల కొర స్తోత్రాలు. మీ ప్రభు మీరు మా తండ్రిగా ఉండాలని ఇష్టపడ్డారు, మా దేవుడిగా ఉండటానికి ఇష్టపడ్డారు. మీరు మీ మీ ప్రజలంగా మీ కుమారులుగా కుమార్తెలు చేసుకోవడానికి ఇష్టపడిన మీ దయ కరెక్టాలను బట్టి పూజిస్తూ కొనియాడుతూ నిర్గమన కాండం 4:12-9, 81:9-10, 24:42-18 జ్ఞాపకం చేసుకుంటూ మీ సంచారాన్ని కోరుకుంటూ ఈ చిన్న బంధువులు ప్రోక్షించి నా మీద మా మీద ఈ స్థలం మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అందుకారం స్వీకరిస్తున్న ప్రభావాన్ని ఏసునామ వందిస్తూ మీ మీ సింహాసనం మా మధ్యలో ఉంచము. తెరవడిన ఆకాశాన్ని మా మధ్యలో ఉంచము. సింహాసన ఆశ్రయుడైన రాధను కనులారా చూసినట్టుగా మా మనోనేతలు తెరవ చేయాల్సిందిగా మనం చేస్తూ మా దక్షిడు ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె నుండి 16 వరకు 17 వరకు మార్చి మార్చదా. రూపు గ్రంథం 1:6-17 వారికి ఆహారం ఇచ్చిన యెహోవా తన జనాన్ని దర్శించిన మోయాబు దేశంలో వెళ్ళిన కనుక మోయాబు దేశం విడిచి వెళ్తుంటే ఆమె ఆమె కోడళ్లను ప్రయాణమైంది. స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్లను బయలుదేరి యూదా దేశంలో తిరిగి పోవాలని మార్గంలో వెళుతుండగా మరియు తన ఇద్దరు కోడళ్ళను చూచి మీరు మీ తల్ల ఇండ్లకు వెళ్ళుడి, తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి నాయుడులను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. అంతట వారు ఎరిగెత్తి ఏడ్చి నీ ప్రజల మీతో కూడా వచ్చేది మరి ఆమెతో చెప్పగా పెళ్లి చేసుకుంటే నా కుమారుడు తర తిరిగి వెళ్ళడి, నేను పురుషునితో ఉండలేని వసలేదానని నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనిన వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఉండకెత్తలేదురా. నా కుమార్తె గారు అది కూడదు. ఇవ్వ నాకు విరోధి ఆయన అది మిమ్మల్ని నొప్పించినందుకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించింది వారితో చెప్తాను. ఆమె ఇదిగో నీ తోడిపాడులు తన జన్మ ఎదుకు తన దేవుని ఎదుకు తీగిపోయింది, నేను నీ తోడిపాడు వెంబడి వెళ్ళమని వెళ్ళి చోటుకే నేను వచ్చాను. నేను నివసించిన చోట నేను నివసించాను. నీ కలమైన ఉడికిపోయిన చోట నేను ఉడికిపోయిన చోట నేను ఉడికిపోయిన చదువు పక్కనే పాతి పెట్టబడి మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించాడు యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక అని ప్రభు విభాగం ద్వారా నాతో మాట్లాడిన గాక విభాగంలో గత వారిని ధ్యానించాను. వ్యతిరేకంలో నా కుటుంబం వ్యతిరేకము అంటే హౌస్ ఆఫ్ రెడ్ వ్యతిరేకం అంటే రొట్టెల నీళ్ళు, ఎఫ్రాత అంటే సారవంతమైన ప్లేస్ ఆఫ్ ఫ్యాట్నెస్ సారవంతమైన ప్రదేశం. తర్వాత జూడా, జూడా అంటే దేవుని ఆరాధించే ప్రజలు అంటే దేవుని ఆరాధించే గుంపులో నుంచి సారవంతమైన దేశాన్ని విడిచి
రొట్టెలు ఇంటికి పిలిచి ఎక్కడ పోయినారు వీళ్ళు? మోయాబు దేశంలో. మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రికి చెందిన. మోయాబు అంటే అర్థం ఏంటి? తండ్రికి చెందిన. ఏ తండ్రి? ఇస్రాయేల్ దేవుడు కాదు, వారి దేవుడు కేమోష్. మోయాబులు కేమోష్ను ఆరాధిస్తారు. కాబట్టి కేమోష్ దేవత ప్రజలైన మోయాబుల మధ్యలో కాపురం ఉండడానికి వెళ్ళారు. వాస్తవంగా రాజ కుటుంబీకులను మనం వారం ధ్యానించాము. ఇప్పుడు ఆరో వచనం మనం చూస్తే అంతకుముందు జరిగిన పరిణామాలు గత వారం ధ్యానించాము. ఎలిమెలకు చనిపోయాడు, కుమారులు నిలిచి ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, 10 సంవత్సరాలు గడిచింది, వాళ్ళిద్దరు కూడా చనిపోయినారు. ఇంట్లో 3 విధవులు ఆడున్నారు. ఎవరున్నారు ఇంట్లో? తల ఇంట్లో దీపం పెట్టేవాడు ఉన్నారా? ఇంటికి సంపాదించే సోర్స్ ఉందా? లేదు. ఉందండి? లేదు. మరి ఎట్లా బ్రతకాలి? వాళ్ళు బ్రతకడానికి బ్రతకదేమి? వీళ్ళు చూస్తేనే రాజకుటుంబీకులు, సామాన్యులు కాదు. ఏర్పడింది రాయల్ ఫ్యామిలీ, రెండు పక్కల ఇద్దరు కూడా రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు? ఎలిమెలెకు కుటుంబం కానీ, రూతు వర్పల కుటుంబం కానీ, వాళ్ళేమో ఎగ్లోన్ యొక్క మనవరాళ్ళు, వాళ్ళు రాజకుటుంబీకులు. మోయాబు రాజకుటుంబం నుంచి వాళ్ళు వచ్చారు. వీళ్ళేమో మీరైతే ఇప్పటికి దావీదు వంశవాళ్ళు ఇంకా రాలేదు, కానీ యూదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎఫ్రాతా వాళ్ళు. ఎవరు వీళ్ళు? నయోమి ఎలిమెలెకులు. వీరు రాజకుటుంబీకులు, ఉన్నతమైన కుటుంబాలే. కాబట్టి వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు? నేను చూసుకున్నారు వీళ్ళు సరిజోడి చూసుకున్నారు. అంటే వాళ్ళు రాజకుటుంబమే, మనం రాజకుటుంబమే కదా. ఇప్పుడు ఆత్మీయత ఉందా లేదనేది లేదు. వాళ్ళేమో అన్నిలు వీళ్ళు కలిపి వచ్చారు, మన రంగులు బయటపడతాయి కదా. ఇక్కడేం జరిగింది? తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. తర్వాత ఏం జరిగిందంట? వారికి ఆహారం ఇష్టమే యెహోవా తన జనులను దర్శించిన వారు మోయాబు దేశంలో. ఆమె మోయాబు దేశంలో నేను ఎవరు చెప్పుకున్నారు ఈ మాట? మోయాబులు చెప్పుకున్నారు. ఏమని? తిరిగి దేవుడు తన ప్రజలను దర్శించాడు. ఎందుకు దర్శించాడు? వారికి ఆహారం ఇవ్వడానికి దర్శించాడు. ఈ సంగతి మోయాబులు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా టోపోగ్రఫికల్గా చూస్తే మోయాబు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో యూదా దేశంలో అదే పరిస్థితులు ఉంటాయి. అప్ టు ఇజ్రాయెల్ వరకు, ఈజిప్ట్ వరకు కూడా అదే బెల్ట్. ఆ బెల్ట్ అంతా కూడా ఒకటే టోపోగ్రఫికల్గా, ఒకటే సిస్టమ్ ఆఫ్ అంటే కల్టివేషన్ ఉంటుంది. కానీ కొద్ది దినాలు ప్రయాసం వచ్చేసరికి తట్టుకోలేకపోయినారు. ఎవరు? ఎలిమెలెకు యొక్క కుటుంబం. ఏమాత్రం కొంచెం అసౌకర్యంగా ఉన్నా ఏం చేస్తాం మనం? దేవుని ఇంటిని, దేవుని సమాజాన్ని విడిచిపెట్టి సౌఖ్యంగా ఉన్న చోటుకు వెతుక్కుంటూ పోతాం. తద్వారా జరిగే నష్టాలు పూడ్చుకోలేని నష్టాలు అవి. అవి పూడ్చుకోలేని పోయే ఎలిమెలెకు తెచ్చుకోగలిగారా? మొదలోని పిల్లలు తెచ్చుకోగలిగారా? తెచ్చుకోలేరు. కాబట్టి ఇవి పూడ్చుకోలేని డ్యామేజెస్. తద్వారా ఇంట్లో వారికి పోషణాధారం కరువైంది. ప్రసంగం వారు అన్నది ఏంటి? మోయాబు దేశంలో వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మోయాబులో పంటలు పడుతున్నాయంటే 25 కిలోమీటర్లే కదా. యోధాలు తూర్పు భాగం ఉన్నది మోయాబు దేశం, పశ్చిమ భాగం ఉన్నది ఇజ్రాయెల్ దేశం. రెండింటికి వాటర్ రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇజ్రాయెల్ యోధాన్ నది. రెండింటికి కూడా యోధాన్ నది నుంచే వాటర్ రిసోర్స్. అక్కడ పంటలు పడితే ఇక్కడ కూడా పంటలు పడతాయి. సో కానీ చిన్న ఇబ్బంది వచ్చింది, తట్టుకోలేకపోయినారు. ఇప్పుడేం జరుగుతుంది? ఆమె నయమి మోయాబు దేశం ఇందాక 7 వచనం ఏముందంటే చూడండి, అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఇప్పుడు ఏ మార్గాన? ఇంతకుముందు ఏ మార్గం అది? వారు వెళ్ళింది ఏ మార్గం? వాస్తవంగా ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు మోయాబు మైదానంలోనే వాళ్ళు విడిచారు. మోయాబు మైదానం ద్వితీయోపదేశాన్ని మోషే బోధించాడు. ఆ తర్వాత మోషే యెహోవా పర్వతం శిఖరం మీద ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. తిరిగి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ మోయాబు మైదానం దగ్గరే వారు గిల్గాలకు ఎదురుగొన్న ప్రాంతంలో యోర్దాను దాటారు. ఇప్పుడు నయోమి ఎలిమెలెకులు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అంతే కదండి. అంటే
మోయాబు దేనికి సంకేతం? లోకానికి సంకేతం. యోధాను దేనికి సంకేతం? బాప్తిస్మానికి సంకేతం. అంటే మార్మల్స్ పొంది బాప్తిస్మ పొందిన వ్యక్తి, వాగ్దాన దేశంలోకి వచ్చిన వ్యక్తి, దేవుని ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి, గర్వ వచ్చింది కాబట్టి తిరిగి యూటర్న్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాడు ఎవరు? ఎల్లెమెల్లె. ఇప్పుడు తిరిగి నయోమి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె యూటర్న్ తీసుకుంది. ఎక్కడికి? తిరిగి యోధా దేశానికి వెళ్ళడానికి ఆమె యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆమెతో రావడానికి ఇద్దరు కోడళ్ళు ప్రయాణం అయ్యారు. ఎవరు? ఓర్పా, రూతు. ఓర్పా అసలు పేరు ఏంటంటే హరప్పు. ఏ పేరు? హరప్. హెచ్ఏ ఆర్ఏ ఆర్యు ఆర్ఏ పియు హరప్పు అసలు పేరు ఆమె. అయితే వీళ్ళు ముందుకు వస్తుంటే ఇప్పుడు నయో మీ వాళ్ళతో అంటది, మీ తల్లు ఏమి తిరిగి వెళ్ళండి, ఇప్పుడు నా గర్భానికి కుమారులు పుడతారా, నా పిల్లలు లేరు, పిల్లలు లేరు కనుక. అంటే అర్థం ఏంటంటే ఇస్రాయల్ ఇదివరకు దినాల్లో ఒకవేళ ఒక సంతానం లేక చనిపోతే ఆ స్త్రీ అన్నింటి పెళ్లి చేసుకోకూడదని, ఎందుకంటే మన నాలుగు అధ్యాయంలో ధ్యానిస్తారు బాగానే, కాబట్టి దాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్దాం. నాలుగో అంటే ఏడో, ఈ ఏడో వచనం నుండి 12-13 వరకు ఈ విషయాన్ని బైపాస్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం ధ్యానిస్తాం ఎక్కడంటే 4వ అధ్యాయంలో ధ్యానిస్తాం కాబట్టి దాన్ని కొద్దిసేపు విడిచి పెడదాం. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు నయోమి ఏం చేస్తుంది? అమ్మ మీరు వెళ్ళండి, మీ తల్లిని ఇళ్ళకి వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు పెంచేది ఎవరు? వీళ్ళు తండ్రులు పంపకలు పెరిగిన వాళ్ళు కాదు. వీళ్ళు పెంచేది ఎవరు? లోతు సంతానం. ఎవరి పెంపకాలు పెరిగారు వీళ్ళు? ఎవరి పెంపకాలు పెరిగారు? మోయా వీళ్ళమ్మండి. వాళ్ళ తల్లులే పెంచారు వాళ్ళని. కాబట్టి అందుకే ఇక్కడ ఏమైపోయింది? మీ తల్లుల ఇళ్లకు వెళ్ళుడి, మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి. ప్రతి ఒక్కటి పెళ్లి చేసుకొని ఏముంది అక్కడ, మీలో 9 వచ్చింది, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంటి నెమ్మదిలో ఉన్నట్టు యెహోవా దయచేయునుగాక అని దేవుణ్ణి ఆనబెట్టి మాట్లాడుతుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, నేను ముసలిదానని కదా, పురుషులతో ఉండలేని ముసలిదానం నాకు నమ్మి కాదని చెప్పి ఈ రాత్రి పురుషులతో ఉండి కుమారులను కనిన వారు పెద్దవారి వారికి వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక వంటకెత్తలేందిరా? నా కుమార్తెలు ఆరాధించకూడదు, యెహోవా నాకు విరోధి అయింది. ఇందాకనే యెహోవా మీకు దయచూపులు కాకని ఇందాక మాట్లాడి, ఇప్పుడు ఏమంటుంది? ఎవరి మీద వేస్తుంది నేరం? యెహోవా నాకు విరోధి అయింది. ఎందుకు విరోధి అవుతాడు దేవుడు? దేవుడు ఇష్ట ప్రకారం చేస్తే, దేవుడు ఇష్ట ప్రకారం చేస్తే దేవుడు ఎందుకు విరోధి అవుతాడు? దేవుడు అన్నాడు, నేను రోషం గల దేవుడు కనుక. అంటే ఇస్రాయేల్తో చెప్పాడు, ఏది ఇప్పుడు వారితో బియ్యమందుతో చెప్పాడు, ఎవరితో? అన్యులతో బియ్యమందుతో అని చెప్పాడు. అనేక మంది స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు. తర్వాత ఐగుప్తులోకి పోయి గుర్రాలు రథాలు తెచ్చుకోకూడదని చెప్పాడు. సొలొమోను చేసిన పనులు ఏమైనా అవి కదా. అనేక మంది స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు, ఐగుప్తులోంచి రథాలని గుర్రాలని తెచ్చుకున్నాడు ఆయన. తద్వారా స్త్రీలు ఏం చేశారు? అన్ని స్త్రీలు అతని యొక్క మనసును తీపివేశారు. కాబట్టి అన్నింటికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడికి వ్యతిరేకమైన పని చేశారు. వ్యతిరేకమైన పని చేసి కొరితో తలకొక్కున్నారు. ఎందుకంటే దేవుడు దివ్యోదేశం 4:24 మీ దేవుడనే నేను రోషం గల దేవుడను, మీ దేవుడే యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడని మోషే రాయించాడు. దేవుడు మోషేకు రాయించాడు. దేవుడు రోషం గల దేవుడు. దేవుడు దహించు అగ్ని, దహించు అగ్నితో మనం ఆటలాడకూడదు. దేవుడు రోషం గలవాడు. రోషం గలవాడు కనుక దేవుని ప్రజలు కూడా రోషంగానే బ్రతకాలనే దేవుడి ఉద్దేశం. నేను దినాల్లో దేవుని ప్రజలు అని చెప్పుకుంటాం, కానీ రోషం అనేది మనకు లేదు. అందుకే ఎంతో నష్టం తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే అవసరమైతే లోకంతో జతకెడతాం. ఉదాహరణ ఇస్కరియోత్ యూదనే ఉన్నాడు కదండి, ఇస్కరియోత్ యూదనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం కలిసి తిన్నాడు, తాగాడు, ప్రభుత్వం కలిసి శిష్యులతో తిరిగాడు. అపొస్తలు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎవరైపడింది? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అంటే పిలిచి తర్వాత ఏం చేశాట? చదువుతారు ఎవరైనా సహాయం చేస్తారా? 10వ అధ్యాయం మత్తయి సువార్త. ఒకటి ప్రతి విధమైన వ్యాధిని
స్వస్థపరిచకు అధికారం ఇచ్చాడు. దేని మీద? ప్రతిపితమైన అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు, రోగులు బాగు చేయడానికి అధికారం ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? పైన 12 మంది శిష్యులను పిలిచి, అంటే తర్వాత ఏముంది? తర్వాత చదవండి. ఏమి ఇచ్చాడు వాళ్ళకి? రోగాల మీద, అపవిత్రాత్మల మీద ఆయనకి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. దే రిసీవ్డ్ పవర్ అండ్ అథారిటీ. తర్వాత ఏముంది? 2వ వచనం. ఇప్పుడు ఏముంది? ఇంకో మాట, 12 మంది అంటే ఎంతమంది? ఏంటి వాళ్ళ స్టేజ్, వాళ్ళ గ్రేడ్ ఏంటి? శిష్యులు మొదటి గ్రేడ్. అక్కడున్న గ్రేడ్ ఏంటి వాళ్ళది? శిష్యులు అని ఉంది మొదటి వచ్చిన మొదటి లైన్లో. ఇప్పుడు అప్గ్రేడ్ చేసాడు వాళ్ళని. ఏమిటది? అపోస్తలు. అపోస్తలు అంటే పిల్లబడిన వాళ్ళు. 4వ వచనం ఉంది. 5వ వచనంలో పంపుచు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పంపాడు. అపోస్తలు అంటే పంపబడినవాడు, అపోస్తలు అంటే పిలుపు కలిగినవాడు, అపోస్తలు అంటే హూ రిసీవ్డ్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ డీమన్స్ అండ్ డిసీజెస్. రోగాల మీద, దయ్యాల మీద అధికారం పొందినవాడు, శక్తి అధికారం పొందినవాడు. అట్ ది సేమ్ టైం ఈజ్ అనాయింటెడ్ వన్, అభిషేకించబడినవాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. వాస్తవంగా యేసుప్రభు అంగీకరించుకున్న వాడు గుర్తి ఏంటి? వాడు ఏం చేసేవాడు? వాడు ఏం చేసేవాడు? వ్యవహార స్వార్థ 12:3-4 వచనాల్లో ఈ అత్తరేందుకు 300 దేనారాలు కమ్మి వీధులకు ఇయ్యలేదు. వాడు ఇలాగ చెప్పినది వీధుల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ డబ్బు సంచి తన యొద్ద ఉండినందున అందులో వేసినది దొంగిలించు వచ్చాను. వాడు దొంగ అయ్యిండిన. ఎప్పుడు? ఎప్పుడు దొంగ? వన్స్ అపాన్ ఏ టైం. ప్రభుని అంగీకరించుకుని వాడు వృత్తి ఏంటంటే దొంగతనాలు చేసేవాడు. ఇప్పుడు హైవే రాబరో, ఇళ్ళ కన్నాలు వేసాడో, లేదా జేబులు కొట్టాడు, పిక్ పాకెట్ ఏమో తెలియదు, దొంగడు. వాడు వృత్తి ఏంటి? దొంగవాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? డబ్బు సంచి వారికే ఇచ్చాడు. ఎవరికి? ఇప్పుడు ట్రెజరర్ ఎవరు అనమాట? ఎవరు ట్రెజరర్? దొంగడికి తాళం ఇచ్చాడు. ఇప్పుడు ఆడేం చేస్తున్నట అందులో వేసినది ఇందులో వేసుకుంటాడు. ఎక్కడ ఎవరు చూస్తారు చెప్పండి? దొంగ తాళం ఇస్తే ఎవరు చూస్తుంది? ఇది కారణం ఏంటి? వీడు మార్మన్స్ వచ్చిందా? మార్మన్స్ వచ్చింది, బాప్తీసం పొందాడు, అంత బాగుంది. కానీ దొంగ బుద్ధి మానేడా? గ్రేట్ అప్గ్రేడేషన్ జరిగింది. ఏంటి అప్గ్రేడేషన్ అంటే? అపోస్తలుడు అయ్యాడు, శిష్యుడు కాదు. ఇప్పుడు అపోస్తలుడు అయ్యాడు, 5 ర్యాంకులోకి వెళ్ళాడు. ఇంకా తర్వాత ఏముంది? ఇంకా ముందుకెళ్తే ప్రభు నమ్మడానికి ప్రేరణ పెట్టుకున్నాడు. తర్వాత చూస్తే 13వ అధ్యాయం 27వ వచనంలో వాడు మొక్కు పుచ్చుకొని కానీ సాతాను వాణిలో ప్రవేశించను. అందమాట యోహాను సువార్త 13:27 వాడు మొక్క పుచ్చుకొని కానీ సాతాను వాణిలో ప్రవేశించినట్టు అర్థం ఏంటి? వాడిని ప్రవేశించినట్టు అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు మీ ముక్కు మొక్క తెలియదు, నా ముక్కు మొక్క మీరు ఎరగరు. మీ ఇంటికి వచ్చారనుకోండి, ఎవరింటికి వచ్చినా తెలియకపోతే ఏం కావాలి బ్రదర్ అని చెప్పి గేట్ ముందు మొమ్మ ముందు ఆపుతారు, లేకుంటే గేట్ ముందు ఆపి ఏ కావాలి బ్రదర్ ఎందుకు వచ్చారు ఎవరు మీరు అని చెప్పి ముందు వచ్చి అన్ని వివరాలు అడుగుతారా? అడగరా? అడుగుతారు. అడిగిన తర్వాతే కదా ఓహో ఫలానాన్ని పరిచయం చేస్తే వీఆర్ సాటిస్ఫైడ్, మీకు సంతృప్తి కలిగితే లోపల రెండు బ్రదర్ కూర్చోబెట్టి వీళ్ళకి కలిసి మంచి గేలు ఇస్తారు. అవసరమైతే మీరు ఇంప్రెస్ అయితే ఒక కప్ కాఫీ ఇస్తారు. ఎప్పుడది? వీఆర్ సాటిస్ఫైడ్. రెండోసారి వచ్చాం అనుకోండి, రెండోసారి వస్తే ఏం చేస్తారు? ఈ ఎన్ని క్వశ్చన్ ఏర్ ఉండదు, ఇంకా ఉంటుందా? ఏముండదు. రెండు బ్రదర్ డైరెక్ట్గా ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. రెగ్యులర్గా వస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు? తల పేరు చూస్తారు. అంతే కదా విస్కరియోది కదా. ఎవరైపడి 27వ వచనంలో వాడు ముక్కు పుచ్చుకొని కానీ సాతాను వారిలో ప్రవేశించారు. ప్రవేశించినట్టు అర్థం ఏంటి? వాడి తలుపు తెరవబడే ఉంది, తలుపు వేయలే. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభుని అంగీకరించినప్పుడు ఎవరికి ఒకరికే ఎంట్రీ ఉండాలా? అవునే కదా. ఉంటే ప్రభుగానే ఎంట్రీ ఉండాలా, లేకపోతే సాధారణంగానే ఎంట్రీ ఉండాలా? కానీ వీడు ఏం చేస్తున్నాడు? లోకం దృష్టిలో బురకా వేసుకున్నాడు అపోస్తలుడుగా. లోకం దృష్టిలో బురకానేమో అపోస్తలుడు. లోపల ఎవరున్నారట? లోపల ఎవరున్నారు? క్రోరమైన తోడే ఉంది. ఎంతమంది లేరు దినాలు ఇట్లా ఈ ముసుగులు వేసుకొని ఏరండి ఉన్నారు.
చాలా మంది ఉన్నారు, యువస్సులో ఉన్నారు చాలా మంది. అంటే అర్థమేంటి, వాడు మొక్కపుచ్చుకొని కానీ సాధారణ వాళ్ళ ప్రవేశించిన 30 వచ్చిన ఉంది, వాడు ఆ మొక్కపుచ్చుకొని బయటకు వెళ్ళిపోయినది రాత్రి వేళ. అంటే అర్థమేంటి, రాత్రి వేళ బాగుంది అక్కడ ఉన్నదంట. అక్కడ ఉన్నది ఎవరు? వెలుగు సంబంధులు. వీళ్ళు ఉన్నది ఎవరు? చీకటి సంబంధి. వరే నాన్న, మనం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు, మనం ఈ సంబంధం కాదు, ఈ వెలుగు సంబంధం ఉండే స్థలం, దిస్ ఇస్ నాట్ అవర్ ప్లేస్, లెట్స్ గో అని చెప్పేసి ఎక్కడికి ఇడిచిపోయాడు, బయటకు ఇడిచిపోయాడు. ఎక్కడికి? వెలపలికి. వెలపలేముంది? ఎస్ నో వారికి వెలపలేముంది, చీకటి. చీకటిలో ఇడిచిపోయాడు చీకటి సంబంధి. బొరకేమో అపోస్తలుడు కదండి, బొరక అపోస్తలుడు, లోపలేమో క్రూరమైన తోడేడు. పగలంతా ప్రభుత్వం తిరుగుతాడు, రాత్రేమో చీకటిలో తిరుగుతాడు వీడు. పగలంతా ప్రభుత్వ సహవాసం, రాత్రి కాగానే సాతాన్తో సంసారం. ఎవరిది? ఇస్కరియోతు ఈదని. ఎలాంటిది? కాబట్టి వాడు ఏం చేశాడు? ప్రభు యొక్క శరీరానికి, ప్రాణానికి నష్టం తీసుకొచ్చాడు. ఇవాళ ఎంతోమంది ఇట్లా బురకాలు వేసుకుని తమ్ముడు తాము మోసగించుకుంటూ అనేకులు మోసం చేసేవాళ్ళు, వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరం అనే సంఘానికి మోసం చేయట్లే, నష్టం చేయట్లే, వేసుకున్నది బురకాలే, వేసుకునేది బురకాలే. వారి లోపల ఒకడు ఉన్నాడు, ఎవడాడు? క్రూరమైన తోడే. అందుకే పౌలులో పోస్తాడు, మొదటి వారు ధ్యానిస్తాడు చెప్తున్నాను. ఎఫెస్ సంఘంతో రాసి ఎఫెస్ సంఘ పెద్దలను పిలిపించి, నీ దగ్గర 3 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, రాత్రి పగలు మానక మీద అపొస్తలుల కార్యం 28:29 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును పాయిటకు పరిశుద్ధాత్మ దేని ఎందు దేని మీద మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాను, యావత్ మందని గురించి నీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించను, అవి మందను తనిఖించు. తోడేళ్ళు ఏం చేస్తాయి? మందను చెదరగొడతాయి. తోడేళ్ళు ఏం చేస్తాయి? మందను చెదరగొడతాయి. అవి మందను కనికరించవు. తమ వెంట శిష్యులను తమ వెంట ఏడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో ఉండే బయలువేరు. వంకర మాటలు ఎట్లుంటాయి కూడా మనం ధ్యానించాం వస్తే. సో కాబట్టి దగ్గర గమనించండి, వీరు దేవుడి ప్రజలుగా ఉన్నారు కానీ, పైకి భక్తిగా ఉన్నారు కానీ, దేవుడి శక్తిని ఆశ్రయించని కుటుంబం కావాలి. ఎలిమెలకు నయమి కుటుంబం. తద్వారా దెర్ ఇస్ యువర్ మేజర్ లాస్. కూర్చుకోలేని నష్టాన్ని వాళ్ళు పొందారు. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడు నయమి తన తప్పు తెలుసుకుంది, అమ్మా దేవుడు నాకు విరోధయ్యాడు, తిరిగి నేపథ్యం దేవుడి మీద వేసింది, మీ ఇట్లా జరిగినందుకు మాకు బుద్ధి సరిగ్గా బుద్ధి వచ్చిందని చెప్పాల్సింది పోయి ఏం చేస్తుందామే? అలా చెప్పట్లేదు. తన నెప్పని కప్ప తన తప్పుని కప్పెట్టు తన వైఫల్యాన్ని కప్పెట్టుకుంటూ ఏం చేస్తూ ఉంది? ఆ నెపాన్ని దీనంతటికి కారకుడు దేవుడైనా దేవుడు యెహోవా నాకు విరోధి ఆయన. ఏదైనా మంచి జరిగితేనేమో క్రెడిట్స్ అన్నీ మనకే, ఏదైనా నష్టం జరిగితేనేమో తీసుకెళ్ళి నేరుగా దేవుని మీద పడేస్తాం. అదండి దేవుని మీద వేస్తాం అంటే దేవుని అడిగలేవా? దేవుని అడిగలేవా? దేవుడు పంపి దేవుడి చిత్తం కనుక్కునే వెళ్ళామా? దేవుడి చిత్తం కనుక్కుని వెళ్తే ఇలా జరగకూడదే, ఇలా జరగకూడదే. దేవుడి చిత్తం మన ఇష్టం, మన చిత్తం నెరవేర్చుకుంటే పోయే కనుక మన చిత్తం నెరవేర్చుకుంటే జరిగేది మన నష్టమే. దావీదు ఏం చేశాడు? దేవుని మనసులో సుమారు 100 సంవత్సరాలు ఉంది. ఎవరింట్లో? కొండ మీద ఉన్న అభినాదాబు ఇంట్లో. సమయాల కాలం 52 సంవత్సరాలు, సౌలు కాలం 40 సంవత్సరాలు, దావీదు ఏలుబడిలో సుమారు ఆయన 7.5 సంవత్సరాలు ఎబ్రోలో ఉన్నాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత మొదటి పని ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క మందస్థం ఎక్కడుంది? కొండ మీద అభినాదాబు ఇంట్లో ఉంది, దాన్ని తీసుకుని రావాలని ఏం చేశాడంట? అధిపతులతో 30,000 మందిని అధికారులను కూర్చుకొని, 30,000 మంది సైన్యాన్ని కూర్చుకొని 2:6 ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దేవుని ఇంట్లో. దేవుని నిబంధన మనసు, మనసు ఎవరిది? దేవుని. ఎవరిని అడగాల? ఆయన అడగాల. దేవ మరి మనసు అక్కడ ఉంది కదా, తిరిగి నీ గుడారం, నీ గుడారంలో తేవాలని ఉద్దేశం కలగాలని ఎరుసలేం తేవాలనుకున్నాను, మరి ఏం చేయాలి? దేవ తీస్తావు, అనుమతి ఇస్తావా లేదా అని అడగాలి కదా. అడగలే. కడుకుని ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళాడంటే కొత్త ఎడ్ల బండి ఒకటి కట్టుకెళ్ళారు, కట్టుకెళ్ళి ఎడ్ల బండి మీద ఎక్కించారు. ఇప్పుడు అభినాథ కుమార్ అయిన అయ్యో ఉద్యోగ బండి ఉద్యోగ బండితో వెళ్తున్నారు. ఒక రోడ్లో కూర్చున్నాడు, ఒకటి కింద ఉన్నాడు.
మనసం ఆత్మ కాళ్ళ దగ్గర ఎడ్లు కాలు జారినాయట. బండి అంటే స్కిడ్ అవుతా ఉంది, మనసం ఒరిగిపోతా ఉంది, ఉదా చేయలేకట పట్టుకున్నాయట. అంటే దేవుడు మొత్తాడట, వాడు అక్కడే తెచ్చాడు. ఎంత జరిగింది ఇది? ఎందుకు ఉజ్జా మీద ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఉజ్జాకి ఏ ప్రమాదం జరగలే, అజోకి ఏ ప్రమాదం జరగలే, ఇప్పుడు ఎందుకు జరిగింది? కారణం ఉంది. అతను ఏం చెప్పాలి దావీదుకి? అయ్యా, ఎందుకంటే మొదటి సమయం 7వ అధ్యాయంలో ఫిలిస్తీయులు వాళ్ళ శకునిగాళ్ళు మంత్రజ్ఞులు ఏం చెప్పి పంపారంటే కాడిపోయిన పాడియావులు తెచ్చి బండి కట్టి, ఎందుకంటే మన ఇస్రాయల్ దేశంలో వాళ్ళ నిబంధన మందస్థాన్ని యాజకులు మోస్తారు. ఇక్కడ మన దగ్గర ఇస్రాయల్ యాజకులు లేరు కదా, కాబట్టి యాజకులకి సమానమైన పాడి ఆవులు కట్టి ఆ బండి మీద పెట్టి ఆ దేవునికి పాపరిహారార్థ బలి అర్పించి ఆ బండి మీద పెట్టి పంపించండి, అది తిన్నగా రాజమార్గం పడి పోతే ఈ కార్యాలన్నీ దేవుని వల్ల జరిగినా మనం ఎదుగుతామని చెప్పేసి కాడిపోయిన పాడేవులు తీసుకొచ్చి ఎడ్ల బండి ఆ బండి కట్టి కొత్త బండి కట్టి పంపించారు. ఇది ఎవరిది? ఈ సిస్టమ్ ఎవరిది? ఫిలిస్తీయులది. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? 30 మంది శూరుల్ని తీసుకొని మనసు తేటానికి యాజకులు పక్కన పెట్టాడు. కొన్ని యాజకుడిగా ఉన్న ఈ అయ్యో ఉజ్జాలు వీళ్ళని కనిపిస్తున్న దావీదును సరే డైరెక్ట్ చేశారా? అయ్యా, ఎదురు బండి మీద మోసే ఆచారం మంది కాదయ్యా, ఇది ఫిలిస్తీన్ ఆచారం, మేము మోస్తాం. మనసు మోసేది యాజకులు, మా పని, మేము మోస్తామని ముందుకు రావాలి కదా. రాలేదట. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు కూడా నేర్చుకున్నారు ఏంటి, కావడం ముందు కావాలి, చేతులు కూరదు అంటుకోవడదు. కాబట్టి ఒకటి బండి తోతున్నాడు, ఒక బండి తోటిలో కూర్చున్నాడు, ముందు నడుస్తున్నాడు, తోటిలో కూర్చున్నాడు. దేవుడు పాపం రంగులు కదా, దావీదు సరిగ్గా డైరెక్ట్ చేయాలవుదా? చేయలవుదా? ఆ తప్పు ఎవరి మీద పడింది? ఉజ్జా మీద. దానివల్ల దావీదుకి ఏమైంది? అప్పుడు గుర్తు వచ్చింది, అప్పుడు కనువిప్పు కలిగింది, తప్పు చేశాను. తర్వాత యాజకులను పట్టుకుపోయి యాజకులతో తీసుకొని వచ్చాడు, మేళతాళంతో నాట్యమాటతో వచ్చాడు. అప్పుడు వాకించింది ఎందుకు? మోసుకురావాల్సింది మనసాన్ని పోయాల్సింది యాజకులు ఎడ్లుగా కదండి, ఎడ్లు పోదు, ఎద్దులతో మోసేది లేదు, బండి మీద తీసుకొచ్చేది ఫిలిస్తీన్ అలవాటది. వాళ్ళ దిక్కు లేక దారి లేక ఆ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇస్రాయల్ మొత్తం అది కాదే, మనకి ఏం తోచు అది చేస్తే ఎలాగా? మనం చేసిందల్లా సక్సెస్ అయితేనేమో సక్సెస్ అయింది కాబట్టి గ్రాండ్ సక్సెస్ చేసాం బ్రదర్ అని మనం సకలు కొట్టుకుంటాం. ఏదైనా నష్టం జరిగితే ఏం చేస్తాం? దేవుడి మీద వేస్తాం. ఏం చేసిన పని అదే కదా, ఇవ్వమని అంటూ ఇవ్వదు. సో కాబట్టి ఏమైనా ఇలాగా ముందుకు మాట్లాడుకుంటూ వస్తామంటే వర్మ మాటలు ఉన్నటువంటి వర్మకి కొంచెం మనసులో ఆలోచన మొదలైంది. అవును కదా, ముసలాం నమ్ముకున్న దేశాన్ని పోతే కాని దేశాన్ని పోతే తిండి దొరుకుతూ లేదు, వీళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి అమ్ముకుని వచ్చేసారు, వీళ్ళు ఆస్తి ఎప్పుడు వస్తూ తెలియదు, మనకి తినడానికి తిండి దొరుకుతూ లేదు. కాబట్టి ఏం పెద్దావిడ అంది కదా, పొమ్మాన అంది కదా, పోతే ఏమవుద్ది? మోసి ఆలోచన వచ్చి ఉంటుంది. ఈ ఆలోచన వచ్చి రావడం ఆలోచన అమలు పెట్టిందట. ఏమని 14 వచనంలో వారు ఎలుగెత్తి అడవక గొప్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తర్వాత ఏం జరిగింది? గొప్ప ప్రేరిక తర్వాత లేదు చరిత్రలో. గొప్పకి ఏం జరిగింది తర్వాత? మన తల్లిదండ్రులకు వచ్చింది, రాజకుమార్తె కదా, రాజకుటుంబం కాబట్టి. అప్పటికి మోయాబు దేశంలో రెఫాయిల్ సంతతి అంటే మోయాబు దేశంలో ఉన్న గాతు రాజు ఒకడు ఉన్నాడు అక్కడ ఫిలిస్తీయుడు, వాడిని పెళ్లి చేసుకుంది. ఎవరు? వర్ప. ఆమెకు 4 పెద్ద బలమైన కుమారులు పుట్టారు. ఆమెకు 4 పెద్ద బలమైన కుమారులు పుట్టారు. ఒకడు ఇష్మీ బినోవా, రెండవవాడు లహ్మే, ఇంకొకడు సఫు, ఇంకొకడు గొలియాత్. 4 కొడుకులు పుట్టారు. వాళ్ళ 4 కూడా బలియతేమో దావీదు చేతులు తెచ్చాడు. చూడండి మొదటి సమయంలో 21వ అధ్యాయం 15, 16, 17 వస్తారు. ఫిలిస్తీయులను ఇస్రాయేలుకు యుద్ధము మరలా జరగక దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి
ఫిలిస్తీన్తో యుద్ధం చేయనప్పుడు సమస్యలేదు. అప్పుడు రఫైల్ సంతతి వాడవి ఎస్వి బెనావా అను అక్కడ ఉన్నాను. అతను ధరించిన ఖడ్గం కొత్తది, వానీటి 300 తొమ్మిది ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును సంపేదనని అతను చెప్పి ఉన్నాను. సెరూయా కుమారుని అబిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూసి ఇస్రాయేల్ దీపం ఒకటి వారిపోకుండా ఇవి మీద మాతో ఒకటి యుద్ధం రావద్దని అతని చేత ప్రమాణము చేయించి ఇస్వి జనబా వీడి వీడవల చేతులు తెచ్చాడు. అభిషేక్ దావీదు యొక్క అభిషేక్ యోబు అమాశ ఆశహేల్ ఈ ముగ్గురు దావీదు యొక్క అక్క సెరూయ ఆమె కుమారులు. ఇంకేమంటారు దావీదుకి మేనారెడ్డి యోబు అభిషేక్ ఆశహేల్. సో ఇందులో అభిషేక్ రాజును ఆదుకొని అతన్ని చంపాడు. ఎవరిని? ఇష్మి బెనవాని. ఈ ఇష్మి బెనవా చంపే సందర్భంలో ఆ యుద్ధంలోనే ఓర్పా తన ప్రాణాన్ని పోగొట్టుకుందని చరిత్ర జరుగుతుంది. ఎందుకంటే యూదులు ప్రతి విషయాన్ని వాళ్ళు భద్రంగా రికార్డ్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఉన్నాడు చూడండి 18 వస్తుంది. తర్వాత అటు తర్వాత ఫిలిస్తీనుతో గోబు దగ్గర మరలా యుద్ధం జరిగా హుషాతీయుడైన సిక్కుకై రఫైల్ సంతతి వాడు సఫును చంపను. వీడు కూడా గొలియత్ సహోదరులు ఇంకొకడు, ఇష్మిదనం ఒకడు, సఫు ఒక్కొకడు. తర్వాత ఇంకొకటి ఉంది 19 వచ్చిన తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీనుతో ఇంకొకసారి యుద్ధం జరిగా అక్కడ బెత్లెహేమునైన ఎహరేయో రెగీము కుమారుడు ఎల్హానాను నిత్యుడైన గొలియాతు సహోదరుని చంపారు. వీడి పేరు లగ్ని. మొదటి దినవృత్తాంతం 20:5 చూద్దాము. మొదటి దినవృత్తాంతంలో 20:5 మరలా ఫిలిస్తీన్ యుద్ధం జరగగా యాయిరు కుమారుడైన ఎల్హానాను నిత్యుడైన గొలియాతు సహోదరుడు లహ్మీని చంపాను. వీడు కూడా ఎవరు సహోదరుడు? గొలియాతు సహోదరుడు. అంటే ఎంతమంది కుమారులు ఇవ్వకి ఎవరికి? ఓర్వ కుమారులు ఎంతమంది? 4. ఒకడు గొలియాతు, రెండవవాడు ఇంకొకడు ఇష్టి జనబా, ఇంకొకడు సఫు, ఇంకొకడు లక్ష్మి. 4 కుమారులు. 4 కూడా దావీదు దావీదు యొక్క అనుచేత చేతులు చనిపోయారు. ఈ ఇష్టి జనబాను కాపాడే సందర్భంలోనే ఓర్పా ప్రాణం పోగొట్టుకుందని చరిత్ర చెబుతుంది. మరి రూల్స్ అనేది ఏంటి? రూల్స్ యొక్క చరిత్ర నుంచి మనం ధ్యానిస్తున్న జరిగితే, ఎందుకంటే ఈ కహాని ఇక్కడతో ఆగిపోయింది. ఎవరిది? ఓర్ప చరిత్ర ఇక్కడతో ఆగిపోయింది. తర్వాత ఓర్ప పేరు లేదు, ఊరు లేదా అనే అడ్రస్సే లేదు. ఎందుకు? ఎవరైతే దేవుడిని వెంబడించకుండా దేవుని మార్గంలోకి వచ్చి తీర్మానం చేసుకుని వెళ్ళకపోతారో వాళ్ళ చరిత్ర అక్కడితోనే ఆగిపోతుంది. వాళ్ళ చరిత్ర అక్కడితోనే ఆగిపోతుంది. ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాళ్ళ చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది కదండి. దానికి ఆధారం కొత్త నిబంధనలో మతేశ్వరం మొదటి అధ్యాయంలో 5 నైసన్ సల్మాన్ సల్మాన్ రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. అంటే బోయజ్ తల్లి ఎవరు? ఎరుకోలు వేసిన రాహాబు కదా. అత్తగారేమో ఎరుకో నుంచి వచ్చిన వేసా, కోడలేమో బోయబు కాలైన వీళ్ళలోంచి వచ్చాడు దాని. ఎంత అద్భుతమైన విషయాలు ఇవి మనకు అర్థమవుతాయా? ఎందుకు దేవుడు మోయాబీలే కానీ అమోనీలే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనా ఎన్నడైన యెహోవా సమాజంలో చేరకూడదని శాసనం చేసిన దేవుడే తన శాసనాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చింది. ఎవరి వరకు? ఒక అన్ని దాని వరకు. ఎందుకంటే ఆమె నిబద్ధత అది దేవుని కట్టేసింది. ఆమెలోన్న సిన్సియారిటీ దేవుడికి కావాల్సింది ఏంటంటే సిన్సియారిటీ యథార్థతే. నా ఎంత నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గంలో నడుచుకున్న వారు నాకు పరిచారకులు అవుతారు. 101వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమన్నా చదువుతారా? 101వ కీర్తన 6
ఎవరు కనిపెడుతున్నాడు? ఎవరు కనిపెడుతున్నాడు? ఎందుకంట నా యొద్ద నివసించాలా? నా యొద్ద నివసించాలంటే ఎప్పటికి ఒక రోజా రెండు రోజులా? ఇప్పుడు ఇస్రాయల్ సమాజం రూతు నివసిస్తుందా లేదా? రూతు పేరు ఉందా? కొట్టేయబడిందా? ఉంది. రూతు దేవుని సమాజం నివసిస్తుంది. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టున్నాను. నిర్దోష మార్గం నడుచుకున్న వారు నాకు పరిచారకులు. దోషం లేని మార్గంలో నడిచేవారే నాకు పరిచారకులు. దోషాలు చేస్తూ దోషం మీద దోషం చేస్తూ, దోషం అంటే ఏంటండి? మూడు ఉన్నాయి: పాపము, అపరాధం, దోషం. పాపము, అపరాధం, దోషం. ఎవరు చెప్పాడు? ఇది నిర్గమకాండం 34:6. నిర్గమకాండం 34:6. దాటి వెళ్ళు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని దోషి నిర్దోషిగా ఎంచడు. ఏమేమి క్షమిస్తాడంట? దోషం, పాపం, అపరాధం, మూడు ఉన్నాయి. అంటే ఈ మూడు ఒకటి కదా? ఒకటైతే ఒక మాటలో రాయాలా? కానీ మూడు మాటలు వేరుగా రాసి పెట్టాడు. దోషం ఉంది, అపరాధం ఉంది, పాపం ఉంది. ధ్యానించినట్టు గుర్తు నాకు. దోషం అంటే ఏంటి? ఆజ్ఞ. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దోషం అంటే ఏంటి? చేసిన పాపాన్ని కప్పుకోవడం దోషం. చేసిన పాపాన్ని కప్పుకోవడం దోషం. పొరపాటు తెలియక చేసిన అపరాధం పాపం, చేసిన పాపం అపరాధం. దేవికాండం 5:15-17 ఎవడైనా యెహోవాకు చేయాల్సిన విషయాల్లో పొరపాటున తెలియక పాపము చేసిన ఎడల అతడు చేసిన అపరాధమునకు, పొరపాటున తెలియక జరిగించిన పాపాన్ని బైబిల్ ఏమంటుంది? అపరాధం. మూడింటి కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ దోషిని మాత్రం నిర్దోషిగా ఎంచడు. దోషి నిర్దోషిగా ఎంచడు అని రాయబడింది. అంటే రాదాం గురించి మనం ధ్యానించాం ఒకసారి. రాదాం దోషమా పాపమా చేసింది? రాదాం చేసింది పాపమే. మరి కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? అండి కప్పుకున్నాడు. ఒప్పుకోలే. ఒప్పుకుంటే కలిసి వేరుండేది. ఇంత పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. ఏమో దావీదనాడు. దావీ గిరిగిపోయాడు మాట చెప్ప. ఏమని? నేను పాపము, ఆ మనుషులు నీవే అనగానే నేను పాపము చేసింది. దాంట్లో సిన్సియారిటీ ఉందండి. దానిలో సిన్సియర్ యథార్థం ఉంది. ఇది మాటలతో నోటితో పెదవులతో చెప్పిన మాట కాదు, హృదయంలో చచ్చిన మాట. నేను పాపం చేస్తుంది విరిగిపోయి. అందుకే 32:5 రాశాడు. 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషాన్ని పరిహరించావు. నా దోషాన్ని కప్పుకొనక యెహోవా సన్నిధిని నా అతిక్రమమును, నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని. అంటే తీర్మానం, స్థిరమైన తీర్మానం వచ్చింది కాబట్టి నీవు నా పాప దోషాన్ని ఏం చేశావు? పరిహరించావు. నాకు దావీదు రాసిన మాట. 1978 ఈ మాట 32 మొదటి 32 మొదటి 2 ఈ 5 దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా హృదయం తెరవబడింది. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుందాం, తీర్మానం చేసుకో, దేవుడి పాపదోషాన్ని పరిహారం చేస్తాడు అనగానే, ఆ మాట వినగానే నేను వెంటనే నా దినం లోబడిపోయాను. ఆ దినం దేవుడి దగ్గరికి వచ్చి నా పాపాలు పెట్టేసుకున్నాను. 1978 దేవుడు ఆ పాపాలు క్షమించిన గొప్ప సంతోషం పొందాను నేను ఆ దినా. అంతే మునుపు సిగరెట్ కాల్చుకుంటూ సరుణలో వినాయక చవితి వచ్చిందని పంపలు పూజ చేసుకుంటూ తిరిగిపోయిన రోడ్లు ఉంటాయి. భజన చేస్తూ కూర్చున్నాడు, భజన పాటలు పాడుకుంటాడు. బాబా ప్రభాత్, కోడలేని శివాజీ, రాజరత్న 4 కిమములు కలిపి తినేవాడి. ఒకటి కాదు, 2 కాదు, 4 ఇప్పుడు ఎర్రలు వచ్చినాయి. కానీ ఇప్పుడండి ఏమంటే ఇప్పుడు కీమ
ఇవి వచ్చినాయి కదా ఏమన్నా గుట్కాలు, అప్పుడు గుట్కాలు లేవు, 75 సంవత్సరం గుట్కాలు లేవు, కానీ జర్దాలు ఉన్నాయి. జర్దా అంటే అది తింటే కింద పడాలి, గిరిగది కింద పడాల్సింది. కాబట్టి సిగరెట్ కాల్సింది, ఈ తిరిగేది ఫ్రెండ్స్ వచ్చి తాగుడు తాగేది. అప్పుడు నా వయసు అంతా తిరిగేస్తే 22 ఏళ్ళే, 22 ఏళ్ళకి పదికి మంది అలవాట్లు వచ్చాయి. వచ్చిన సినిమాలో వదిలిపెట్టుకుని చూశాడు. కానీ దేవుడు దినాన్న పట్టుకున్నాడు, పట్టుకున్నప్పుడు హృదయం చేసినాడు. చేసినప్పుడు నా పాపాన్ని బలిగండు అంటే ఆల్బర్ట్ రాజు గారు, ఆల్బర్ట్ జాన్ గారని అదే ఆరాధనకు వచ్చినాడు సైదాబాద్. తన అతిక్రమ పరిహారం ఉన్నవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం ఉన్నవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అనే పదం, ఆ మాటలు చెప్పిన తర్వాత ధన్యుడు అనే పదం నన్ను ఆకర్షించింది. ధన్యుడు అంటే ఎవడు పాపాలకు పరిహారం జరిగిందో వాడు ధన్యుడు, ఎవడు పాపాలు దేవుడు క్షమించాడో వాడు ధన్యుడు. ధన్యుడు అంటే దీవించబడిన దీవించబడినవాడు. అంటే ఇంగ్లీష్ వద్ద బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ అని ఉంది, అంటే వాడు దీవించబడినవాడు. అంటే పాపాలు క్షమించబడకపోతే మరి ఏమవుతాడు వాడు? జీవించబడినవాడు కాకపోతే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? వాడు శాపగ్రస్తుంది. అంటే నా బ్రతికంత శాపగ్రస్తమైన, అంటే ఇంత బ్రతికి బతికి నేను బ్రతుకుతున్న శాపగ్రస్తమైన బ్రతికేనా? శాపగ్రస్తమైన బ్రతుకు, నా బ్రతుకు ఒక అర్థం ఉండాలి, నా బ్రతుకు ఒక పరమార్థం ఉండాలి. కాబట్టి నా బ్రతికైతే ఇప్పుడు వరకు వేస్ట్ చేసుకున్నా, కానీ శాపగ్రస్తమైన జీవితం అయితే నాకు వద్దు. నా జీవితం కూడా ఆశీర్వించబడాలి. నేను ఆశీర్వించబడాలంటే ఏం కావాలి? నాకు ఆశీర్వాదం కావాలి. నేను నా బ్రతుకు మార్చుకోవాలి. ఏం చేయమంటారని చెప్పి సదాశివపేట స్వామి గారు దైవ సేవకు ఉండే సుందరదేవుడి గారు ఒక సహోదరుడు ఉండే, ఇప్పుడు ఉన్నాడు ఆయన. సదాశివపేట స్వామి గారు బహుమానికి తెలుపుతారు, కానీ వాళ్ళిద్దరు సరుణారు వచ్చారు April 4వ తారీఖున. ఆయన తీసుకెళ్ళాడు మనసు, సుందరదేవుడి గారే సైదాబాద్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన కరపత్రాలు మోస్తూ ఉండేవాడు, ఇళ్ళంటే తిరుగుతారు, అంటే ఏపీ ట్రాన్స్ఫర్లో ఉండేవాడు, ఏపీఎస్సీబీలో పనిచేస్తూ మీటర్ రీడింగ్ తీసుకోవడం పోయి ఇంటికి పోయి కరపత్రాలు ఇస్తే ఆ కరపత్రాలు తీసుకుని ఆయన ముందు చెప్పి మీ క్రైస్తవంలో మీ మాట వినకూడదు, మీరు చెప్పేది ఒకటి చేసిన ఒకని ఆయన ముందు చిప్పారేసాను. అవమానకరంగా మాట్లాడి ఆఖరికి ఆయనే నాకు గతి అయ్యాడు. ఆయన దగ్గరికి పోయా, అయ్యా నేను ఏసు ప్రభు తెలుసుకోలేకుండాను, నాకు దారి చూపిస్తారని నన్ను ఆయన దగ్గరికి పోయా. పోతే ఆదివారం ఇక్కడెక్కడో ఇక్కడ ఎప్పుడో చర్చలు దాటి కదా నర్సింగ్ గారు స్థాపిత సంఘం దాటి కదా ఆ సంఘానికి తీసుకెళ్తారని నన్ను అడిగాను. మీరు పక్కనే బ్రాంచ్ ఉంది, రండి వెళదామని తీసుకెళ్ళాడు. ఆ రోజు ఆ సేవకుడు సోడు ఆల్బర్ట్ జాన్ గారు ఈ వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం నాతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత నాకు దాని భావం తెలియలేదు. మరుసటి రోజు అంటే మంగళవారం నాడు, అంటే అది జరిగింది April 2వ తారీఖున, మంగళవారం నాడు గ్రూప్ గుడికి జరిగిన సరణలో ఆ గ్రూప్ గుడికి వెళ్ళినప్పుడు దీని భావం ఏంటో నాకు చెప్పాలని కూర్చుంటే వాళ్ళు ఈ విశదీకరించి చెప్పారు. చెప్పినప్పుడు నా హృదయాన్ని తీసుకోవడం కాదు, నా హృదయం తెరిచా, అది నా పాపాలను ఉపేస్తుంది. అప్పుడు వరకు ఎంతోమంది మాటిచ్చి సిగరెట్లు మాంతారండి, ఆరుపెట్టి సిగరెట్లు కాల్చేవాడు, అది సాగకపోతే మధ్యలో గణేష్ మీడియం కాల్చింది. అంటే సిగ్గుతో చెప్తున్నాయి మాటలు మంచి పని కాదు. దేవుడు అంత పనికి మన అలవాట్లన్నీ మానిపించాడు. శివాజీ గోల్డెన్ బాబా బాబాప్రభాత్ రాజరాజు 4 కిలోమీటర్లు వెళ్ళి తింటే కానీ మేము ఎంత పాండ పోవడం చూడగానే పాండ కట్టించి పెట్టేవాడు. పొట్టుకుండా కాసుపత్రి సరుణాలు ఒప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇట్లాంటి పనికి మన అలవాట్లు ఉండే చాలా మంది అనుకున్నారు ఎట్లా మారుతాడు అనుకున్నాడు అనుకున్న ఆఖరికి అవన్నీ దేవుడు తొలగించాడు. అదే అనుకున్నప్పుడు అవన్నీ మానిపించాడు దేవుడు. ఏమైన వాళ్ళరా దేవుడు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంటుంది, ప్రతి వ్యక్తి విషయంలో దేవుని ఉద్దేశం ఉంటుంది. దేవుని యొక్క సంకల్పం ఉంటుంది, దేవుని యొక్క సంకల్పాన్ని కోరపాన్ని నిరాకరించింది రోజు అంగీకరించింది. దేవుని సంకల్పం అంగీకరిస్తే ఎంత శ్రేష్టమైన జీవితం రూత్ జీవితం ద్వారా మంచి అవుతుంది. ఎందుకంటే అన్ని రాదు నిషేధించబడిన కుటుంబంలో నుంచి వచ్చింది, దేవుడు నిషేధించిన జనంలో నుంచి వచ్చిన స్త్రీ ఎలాంటి ఆధిక్యత పొందిందనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు రూత్ ఎట్లా ఉందో చూద్దాం. ఇట్లుండగా 14 వచనం ముగింపులేముంది. ఇట్లుండగా చూడండి, రూత్ అంటుంది నయం అంటుంది రూత్తో నీ తోడి కోడలు పైన ఒక మాట ఉంది, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. పౌలు గారు అంటాడు, అపొస్తలుడైన పౌలు అంటాడు 12:9 రోమపత్రికలో, చెడ్డదానిని అసహించుకొని మేలైన దానిని హత్తుకొనిండి. ఏం అసహించుకుంది రూతు? చెడ్డది విగ్రహారాధన అసహించుకుంది. మేలైంది ఏంటంటే, మేలు కలిగించిందంటే ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా నిజమైన దేవుడు, ఆయనే క్షేమం కలిగించాడు, ఆయనే మేలు కలిగించాడు. కనుక
ఆ దేవుని ఆయన హత్తుకుంది. ఇంకేముంది, దేవదేశ గారు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఒక మాట ఉంది. దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎవరు దేవుని హత్తుకుంటారో వాళ్ళందరూ సజీవులుగానే ఉంటారట. దేవుడిని అంటే రూతు హత్తుకుంది కాబట్టి ఇప్పుడు కూడా సజీవంగానే ఉందామే. ఎవరి మాట తప్పండి, ఎవరి మాట అత్యయక్తి కాదండి. అత్యయక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం అత్యయక్తి. ఇవి అలంకారాలు. అత్యయక్తి అనేది ఒక అలంకారం, లోకాలంకారం, ఉపమాలంకారం, ఛందస్సులో ఉంటాయి ఇవన్నీ. అంటే అత్యయక్తి అనేది కూడా ఒక అలంకారం. కానీ ఇక్కడ అత్యయక్తి బైబిల్ ఎక్కడ అత్యయక్తి కనపడం మనకి. యెహోవాను ఆశ్రయించిన హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులు. ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారే సజీవులు. ఇప్పుడు రూతు హత్తుకుంది కాబట్టి ఆమె సజీవుల గుంపులోనే ఉంది, చచ్చిన గుంపులో లేదు. అయితే ఓర్పు అయితే విడిచిపెట్టింది కనుకనే ఆమె చరిత్ర చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. యెషయా గ్రంథం 56:3 ఇంకొక మాట ఉంది, చదువునాను ఒకసారి. ఏమనుకోవద్దు, యెహోవాను హత్తుకుని అన్యుడట, నిత్యం యెహోవా తన జనులలో నుండి నన్ను ఎలివేయని అనుకోవద్దట. ఏమంది, ఇంకేముంది, శత్రుడు చాలండి. శత్రుడు అంటే ఒకదే చెప్పాలండి, నపూంసకులు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ లైఫ్కి ఏమి అర్థం లేదు, పరమార్థం లేదు, నా లైఫ్ కూడా నిస్సారమైంది అనుకోండి అనుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఏమనుకోవద్దట, నేను ఎండిన చెట్టు అనుకోవద్దట. ఎందుకంటే యెహోవాను హత్తుకున్న శండ్రుడు కూడా నిరీక్షణ, యెహోవాను హత్తుకున్న అన్యుడు కూడా నిరీక్షణ ఉందట. అది రూతే పూర్తి చేసింది. యెహోవాను హత్తుకున్న వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దివ్యోపదేశ 4:4 పౌలు గారు రాశాడు రోమా 12:9 చెడ్డదాన్ని అసహించుకొని మేలదాన్ని హత్తుకొనడి అని రాశాడు. యెషయా రాయించాడు దేవుడు, ఏమని రాయించాడు, యెహోవాను ఆశ్రయించు హత్తుకొని అన్యుడు నన్ను యెహోవా వెలివేయునని అనుకోవద్దు. శండ్రుడు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. ఎందుకంటే బికాస్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. లేకుంటే నువ్వు దేవుడిని హత్తుకొని ఉన్నావు కనుకనే నీవు వెళ్ళిపోయే చెట్టు అయితే కాదు. అంటే అందండి, పచ్చని చెట్టుకి నిరీక్షణ ఎన్ని చెట్టుకి ఏమంటుందండి. శనుడైనా కూడా అతను పచ్చని చెట్టుతో సమానంగా పోల్చినాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రూతు ఆమెను హత్తుకోలేను అని కదండి ఆ మాట వాడబడింది. రూతు ఆమెను హత్తుకోలేను. ఇట్లుండగా నీ తోడిపాడు, ఇదిగో నీ తోడిపాడులో తన జన్మ ఎద్దకు తన దేవుని ఎద్దకు తిరిగిపోయింది. ఓర్పు ఎక్కడికి వెళ్ళిందట, ఎక్కడికి వెళ్ళింది, సింహంత నయం చెప్పింది. యూదమతంలోకి వచ్చిన ఓర్ప, యూదమతాన్ని అవలంబించిన ఓర్ప తిరిగి యూటర్న్ తీసుకుని ముందు తన జన్మలోకి వెళ్ళిపోయింది. యూదా జన్మలోకి వచ్చిన ఓర్ప తన జన్మలోకి వెళ్ళింది. రెండోది తన దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎమోషన్ మళ్ళీ తిరిగి ఆశ్రయించింది. కుక్క తన వాంతికి తిరిగి అంటే కదా, కుక్క తన వాంతికి తిరగమంటే ఒక వ్యసనం అండి, దానికి అలవాటు లేదు. నేను సిగరెట్లు కాల్చే రోజుల్లో మిగతా చెప్తున్నాను, ఒక రోజు కాల్చి కాల్చి అన్ని రాత్రి 12 ఇంకా సిగరెట్లు కాల్చాలి అనిపిస్తుంది. బయట వర్షం ఏం చేయాలా, ఆ ఇంగ్లీష్ పీపులన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ కొట్టేసి పేపర్లో మొత్తం ఆ పొగాకంతా రాలిస్తే ఇంత పొగాకైంది. గొట్టం చేసి పెన్నుతో గొట్టం చేసి గొట్టం నుండి ఇది కూర్చి పేపర్ గొట్టం చేసి పేపర్ నుండి ఇది కూర్చి అగ్గిపెడితో కాల్చి మళ్ళీ ఆనందించాను. ఎందుకు చెప్తానంటే ఆ పిచ్చి వ్యసనం ఎలాంటంటే నేను నోట్లోంచి ఉమ్మేసా కదా అండి, కదండి నేను నోట్లోంచి ఉమ్మేశా. ఉమ్మేసిన తర్వాత ఏమైంది, బయట పారేసినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే వాళ్ళు తెచ్చుకొని ఆ పొడంతా తీసుకొచ్చి అందులో మిగిలిన పొగాకాలను తీసుకొచ్చి గొట్టం చేసి పేపర్తో గొట్టం చేసి ఆ గొట్టంలో ఇదంతా కూర్చి మళ్ళీ కాల్చా. అంటే అర్థమేంటి, కక్కిన కూడు తింటమే కదా,
సిగరెట్ కాల్చు దసరాట కత్తికను కూడు కూడా తెలిపిస్తుంది. నా బతుకులో ఉండే ఆ వ్యసనం అట్లాంటిది. ఇప్పుడు ఈమెం చేస్తుంది, తన దేవుని ఎందుకు, తన దేవుని ఎందుకు, తన దేవుని ఎందుకు పోయినది. నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళు. అప్పుడు రూత్ జీవితంలో 7 శ్రేష్టమైన తీర్మానాలు ఉన్నాయండి. బహుశా ఈ తీర్మానాలే ఆమె జీవితాన్ని కట్టిపెట్టినాయి. మొదటి తీర్మానం ఏముందో చూద్దామండి. మొదటి తీర్మానం రూతు నా వెంబడి రావద్దని అంటే బయలుదేరినప్పటి నుంచి నయం ఏం చేస్తా ఉంది, పోపిట నాతో వస్తే ఏం దొరికింది, నువ్వు పోయి ఇంకో పెళ్లి చేసుకో, మీ అమ్మగారికి పో పెళ్లి చేసుకో బిడ్డ, శుభ్రంగుడు అని చెప్పేసి ఎంత చెప్తుందో తెలియదు. కానీ మొత్తం మీద శివుడు జోలేగలాగా వదపడతానే ఉంది. ఎవరు నయమి. కానీ ఇప్పుడు ఏమంటుంది రుతు, ఇప్పుడు రుతు చాలా స్టేబుల్, చాలా తీర్మానం, చాలా చక్కని తీర్మానం ప్రకటిస్తూ ఉంది. ఏమిటంటే నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టి మరియు నన్ను బ్రతిమాలి కొనవద్దు. మొదటిది నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అంటే ద ప్లేస్ ఆఫ్ నయోమి, నీ వెళ్ళు చోటు అదండి. దావీదు అంటాడు నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే అంటాడు. మహోన్నతిని చాటున నివసించేవాడు అంటే మహోన్నతిని చాటే ప్రతి మనిషికి చోటు. దావీదు జీవితంలో ఆయన జీవితంలో అరణ్యంలో సుమారుగా సౌలు చేత సుమారుగా అంటే 13 సంవత్సరాలు తరం పడ్డాడు. 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు తరం పడ్డాడు. 13 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నాడు. ఈ 13 సంవత్సరాలు ఏ పక్క నుంచి శత్రువు వస్తున్నాడు, ఏ పక్క నుంచి మరణం పొందుతుందో, కొండల్లో గుహల్లో అడవుల్లో దాక్కుంటూ ప్రాణం కోసం పరిగెడుతున్నాడు ఆ మనుషుడు. కానీ పరిగెడుతూ కూడా ఎన్ని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు ప్రతి చోట ఈ మాట కనపడుతుంది, చాలా చోట్ల నా దారి చోటు నీవే, యెహోవా నా ఆశ్రయం, నా కోట, నా కొండ, నేను ఆశ్రయించిన నా ఆశ్రయం దొరకదు. 18 కీర్తనలు ఎన్ని వర్ణిస్తున్నాయంటే దేవుని ఎంత సమీపకు వచ్చాయంటే. చిన్నపిల్లలకి తల్లులు చిన్నపిల్లలు బాగా ఆటలాడతారు అనుకోండి, ఏం చేస్తారు, వాడు ముంజెట్టుకుని నాకు పండే అంటారు. రెండో మాట అంటే నా కాసులు పేరే అంటే ఇంకొకటి పెట్టి, ఇంకా నా బంగారమే అని ఇంకొకటి పెట్టి, ఆమె చేశాడు చేసే పనులన్నిటికీ తల్లికి ఏమొస్తుంది, ఏమొస్తుంది తల్లికి, ఇంకా ఇష్టం పెరిగి వాడు ముద్దు పెట్టుకుంటూ ముద్దు పేరు పెడతాడు. అదే కదా దావీద కనుమలో దేవుని అంతగా ఆశ్రయిస్తున్నాడో, ఎంత సమీపం వస్తున్నాడో, వచ్చినప్పుడల్లా ఒక పేరు పెట్టుకున్నాడు. దేవా నా బలమా అంటాడు ఒకసారి, అదైన తర్వాత నా ఆశ్రయ దుర్గమా అంటాడు ఒకసారి, ఇంకోసారి నా కేడమా అంటాడు, ఇంకోసారి అంటాడు నా దాగు చోటు అంటాడు. ఎన్ని ముందు పేర్లు ఉన్నాయానికి, ఎవరికి ఎవరికి ఎవరు పెట్టారు మాటలు దావీదు కదా. అంటే ఎంత ఇష్టపడ్డాడు, ఎంత ఇష్టంగా దేవుడు అంటే అంత, ఎంత ఇష్టం లేకపోతే దేవుడు ఒక మాట వేసరికి దావీదుకి ఎంత రాష్ట్రం వచ్చిందండి. ఏమండి ఈ దినమున ఇస్రాయల్ సైన్యం నేను తిరస్కరిస్తున్నానని ఒక మాట మాట్లాడేవాడు ఎవరు గెలియాలి. ఆ మాట అనగానే దావీదు ఏమన్నాడు, సేవకుల దేవుని సైన్యం తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎందుకంటే ఇస్రాయల్ సైన్యానికి అధిపతి ఎవరు, దేవుడే. కాబట్టి ఇస్రాయల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను పదం వాడాడు అంటే నేనే ఎవరు ఎవరు తిరస్కరిస్తున్నట్టు వాడు, సైన్యాధిపతినే. సైన్యాన్ని తిరస్కరిస్తున్నానంటే సైన్యాధిపతినే తిరస్కరిస్తున్నట్టుగా మాట్లాడాడు. సైన్యాధిపతినే అంటే పేరు పెట్టకుండా ఏమంటాడు, నేను ఇస్రాయల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను. అది రోషన్ పెట్టించింది ఆ మనిషి. వయసు అంత మహా అంటే 17 ఏళ్ళు గొలియాతుకి ఎదురుగా పోతున్నాడు. పోతుంటే సౌలు చూస్తే అబ్బులు పడిపోతున్నాడు. లేదు చూడండి 3 ముందు పేరు 4 ముందు పేరు పెట్టాడు అక్కడ. చూడండి మొదటి సమయం 17:55 వచ్చింది. సౌలు అబ్నేరు పిలిచి అంటాడు, అబ్నేరు ఈ యవనుడు ఎవరి కుమారుడు, తర్వాత
ఇప్పుడే ఉన్నాడు మళ్ళీ అది పరిగెడుతూ ఉన్నాడు దావీదు ఫిలిస్తీన్ వైపు. ముందేమన్నాడు, ఈ యవనుడు ఎవరి కుమారుడు అన్నాడు. తర్వాత అంటాడు రెండోసారి, ఈ పడుచువాడు ఎవరి కుమారుడు కనుక్కో అంటాడు. మూడోసారి ఇప్పుడు దావీదు ఎదురుకు వచ్చాడు, వాడు తల లేకుండా ఒక పక్కనే తల ఓ చేతిలో తల ఓ చేతిలో కత్తి కూర్చుని వస్తే ఏమంటాడు, చిన్నవాడా నీ ఆడుకున్నాను కరే చిన్న నీ ఆడుకోడుకుంటే అన్నాడు. అవునా కదా, ఎంత ఉద్దేశం ఉండొచ్చు అప్పుడు ఆ పౌర ఆ పౌరుషం ఆ శౌర్యాన్ని చూడగానే ఎందుకు ఎంత శౌర్యం వచ్చింది దావీదుకి? ఉద్దేశం లేకుండా గొలియాతు మీదకి వెళ్ళలే. దానికంటే ముందు ఒక సాక్ష్యం చెప్పాడు, ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటది 17:34 వచనంలో, నీ దాసుడనైన నేను నా తండ్రి మందను కాయించుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులను గొరిపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని చంపి దాని నోటి నుండి గొరిపిల్లను విడిపించి తిని అన్నాడు. ఏం గొరికలు పోతే పోయా, ఈ కాలం గొర్రెలు కాపురైతే ఏమంటాడు, ఈ కాలం గొర్రెలు కాపురైతే ఏమంటాడు, బతికొని బతిక బలిసాకైతే బతకొచ్చు, బతి పట్టుకొని గొరికలనే కదా పట్టుకుపోయేది, ఈ మొత్తం 4 గొర్రెలు ఉన్నాయి వాటిని కాపాడుతుంది, కావాల్సింది ఒకటి తింటుంది రెండు తింటుంది, మా అతని చేంజ్ చేస్తే పట్టుకుపోతే ఏడు తింటుందో, నేను ఆ పాట బతికితే చాలు అనుకుంటాడు. ఈ కాలపు గొర్రెలు కాపు, కానీ ఈ గొర్రెలు కాపు అక్కడ పడుతుంది. ఆ మాట రాశాడు, సౌదర్ చెప్పాడు, నీ దాసుడే నేను నా తండ్రి యొక్క మందను అవండి మేపుచుండగానే కాయచుండగానే గొర్రెల కాపురి మేపేటప్పుడు కాసేటప్పుడు గొర్రెల కాపురి పగటి పూట మేపుతాడు రాత్రి పూట కాస్తాడు. అదేదండి రెండు అక్కడ మీనింగ్ ఉంది, కాయచుండని పదం వాడాడు అంటే ఎప్పుడు కాస్తాడు రాత్రి పూట, అంటే పగలేమో మేపుతాడు మందంతా చూడదోతాడు అడవిది, అడవి దొడ్డు ఉండదు అక్కడ ఒక పక్కన కాసుకొని పా, ఎందుకంటే రాత్రిపూట తిరిగే జంతువులు ఏంటి, సింహాలు ఎలుగుబంట్లు మేత కోసం తిరుగుతాయి, అది వచ్చి గొరుగులు ఎత్తిపోతాడ. ఈ కాలం గొర్రెలు కాపురం అయితే వదిలేసేస్తాడు, కానీ ఈ గొర్రెలు కాపురం అట్లాడు, మంచి గొర్రెలు కాపురం తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది. ఎందుకు అదంతే అంత పిచ్చి ఆయనకి, అంత పిచ్చి వదిలిపోయి కారణం ఉంది. ఎందుకు సగటు ఇస్రాయేల్ మైండ్ అదే, ఈ గొరుగులు లేకపోతే నా పితృలైన ఇస్రాయేల్ ఐగుప్తులను బయటకు వచ్చేవాళ్ళు కాదు, నా పితృలైన ఐగుప్తులు వాళ్ళ దాస్యం నుంచి బయటకు రావడానికి ఈ గొర్రెల ప్రాణం పెట్టి ఉండకపోతే, ఇది రక్తం కాచకపోతే నా పితృలకు విడుదల దొరికేది కాదు, దేవుడు ఐగుప్తుని తీర్చిచ్చేవాడు కాదు, ఈ గొర్రెల రక్తం ద్వారానే నా పితృలకు విడుదల దొరికింది, నా పితృలకు విడుదల కాకపోయిన ఈ గొర్రెల ఇది దీన్ని మాత్రం సింహ నోట్లో పడినయ్యాను. వాళ్ళు ఎందుకు గొర్రెలు సింహాల నోట్లో పడి ఉన్నాయి కదండి, గొరికలు ఎన్నో ఉన్నాయి సింహాల నోట్లో, వాడిని విడిపిస్తే మనకు దావీదులు కావాలి కదండి, దావీదులు కావాలి సౌలు శత్రువుని తోకపోల్చడు మనకు అక్కడ దావీదులు అంటాడు, కావాలి సంఘానికి కావాల్సిన సమాజానికి కావాల్సిన దావీదులు అంటాడు, నేనున్నాను నేను మనభం ప్రభా నేనే పోతాను దానికోసమని గొరికల కోసం కాసుకొని పోయేటోడే కావాలి, కానీ సౌలు వాళ్ళు వెనుకోడు వెరుచూపించోడు కాదు దేవుడికి కావాల్సింది. ఉన్నాడు మనిషి ఎత్త ఇస్రాయల్ కద్దలో అందరూ ప్రజలందరిలోకి భుజాలు మొదలుకొని పైకి ఎత్తుగా ఉన్నాడు, చాలా ఎత్తరే విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని సాగుతుంది తెలుగులో, విగ్రహం పుష్టిగా ఉంది కానీ నైవేద్యం పెట్టాలి పెరిగిరాదు, అది 30 రోజులు తింటాడు ఏదైనా 10 రోజులు తింటాడు 17 పెరిగాడు శత్రువు అక్కడ సవాలు 40 రోజుల నుంచి వాడు రెచ్చగొడుతున్నాడు కదా, పౌరుషం ఉండాలి కదా, మెటీరియల్ ఉండాలి, రోజు వాళ్ళు ఏంటి ఇస్రాయల్కి ఏంటి 100 మందికి 10 మంది అంట వంట చేసి పెట్టుకోడు, 100 మందికి 100 మంది అంట, ముందు ఎవరు పెట్టుకుంటారు, ఇక్కడ ఇద్దరు వెళ్తే వంట చేసి పెట్టుకోవడం ముందు ఫిక్స్ చేసుకుని పోతారండి. అంటే అర్థం ఏంటంటే ప్రయారిటీ దేనికి ఇస్తారు, వీళ్ళు ఫుడ్కి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి టైం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, సాయంత్రం కూడా నా టైం ప్రకారం భోజనం చేస్తారు, పొద్దున లేస్తారు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఆల్మోస్ట్ కట్టుకుంటారంట, ఆ లోయలోకి వెళ్ళిపోతారంట, జైలు చేయబడి ఎదురు చేసి ఉండేది తలుచుకుంటూ పోతారంట, ఆ త్వరగా నిలబడగానే కాళ్ళు చేసి చల్లబడి బతికొని బలిసాగది బతకొచ్చినాయని పదని చెప్పేసి అప్పుడు కలుసుకుంటూ పరిగెత్తారు. 40-39 రోజులు తినేసి వచ్చింది జరుగుతుంది అక్కడ, వాడేమో వాడే చేస్తున్నాడు, వీళ్ళ విషయం చూశాడు, చూసి ఇవాడు అంతా రెచ్చగొడుతున్నాడు 40 రోజులు అసలు వచ్చాడు కదా, 40 రోజున అసలని పంపించాడు దేవుడు.
ఎందుకు నా నా నాకు సమయం ఎందుకు దేవుడు దేవుడు సౌలు అనుమతించలేదు. దావీదు ఏం చెప్పాడు సౌలుతో, నీ రాష్ట్రమే నేను నా తండ్రి యొక్క మందరం కాయిస్తుండగా సింహంలో ఎలుగుబంటి వచ్చి మందరం గొరికలను ఎత్తుకొని పోవచ్చు, దాన్ని చంపి దాని నోటి గొరికలను విడిపించి తిని అది నా మీదకి రాదు, దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి దాన్ని చంపాను అని అక్కడ ఇంకో మాట అన్నాడు. నేను సింహమును చంపి తినే ఒకదాని వలె అభినయ అది సంగతి నన్ను రక్షించిన యెహోవా. క్రియేట్ ఎవరు పెట్టాడు? క్రియేట్ ఎవరికి ఇచ్చాడండి? నన్ను రక్షించిన నేనేమనుకున్నావు సార్? మామైతే ఏమంటాను, నేనేమనుకున్నావు సార్? నేను సింహాన్ని చంపినవాడిని, ఎలుగుబంటిని చంపినవాడిని, వీడు ఎంతటోడు సార్ నాకు అని మనం అంటాం. కానీ దావీదు క్రియేట్ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? తన దేవుడికి ఇచ్చాడు. అందుకే దావీదు ఏమంటాడు, నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నన్ను దాస్తావు రాత్రిపూట. అందుకే పగటి వేళ తిరుగు ఖడ్గం నుండి రాత్రి వేళ సంచరించి తెగుల నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. ఏ తెగులు నా గుడారాన్ని సమీపించి కూడా కాపాడుతాడు. అందుకే కీర్తన రాసిన 23 కీర్తన, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అంత పిచ్చే దేవుడికి, ఎవరికి? దావీదు. ఆ పిచ్చే దేవుడి అంతగా దేవుడి ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు దావీదు ఎందుకు ఎలా చేశాడు దేవుడు అంటే, సౌలుకి అదే లేదు, ఏది ఏం లేదు. సౌలుకి సాక్ష్యం లేదు, దావీదుకి సాక్ష్యం ఉంది. సౌలుకి అనుభవం లేదు, దావీదుకి అనుభవం ఉంది. 40 దినాల నుంచి సౌలు యుద్ధం చేయడానికి వెళ్ళడానికి పోవడానికి కాదు, సౌలు దగ్గర సాక్ష్యం లేదు, దావీదు దగ్గర చిన్నాడు కానీ ఏముంది, సింహాలు ఎదుర్కోవట్లేదు అనుకున్న సాక్ష్యం ఉంది. సౌలుకు ఉంది ఆ సాక్ష్యం, శత్రువులు ఎదుర్కోవడానికి దేవుడు సాక్ష్యం కావాలనే వాడుకుంటాడు. సాక్ష్యం లేని వాళ్ళని వెళ్ళదు వాడుకోడండి. దేవుడికి కావాల్సింది ఏంటి? సాక్ష్యం. కాబట్టి ఆ సాక్ష్యం సౌలు దగ్గర లేదు. అందుకే 39 రోజులు దేవుడు సౌలు ఎలవ్ చేయలే, దావీదు ఎందుకు ఎలవ్ చేశాడు? కారణం ఉంది, ఇతరుడు రీజన్ దేవుడు ఎలవ్ చేయగండి. అందుకే ఇన్ని అనుభవాల నుంచి లేడు కాబట్టి నా దారి చోటు ఆ చోటే నాకు కావాలా ఏదని. అందుకే రోజు తీర్మానంలో నీవు నివసించు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. నీ చోటు నువ్వు వెళ్ళే చోటు ఉందే, అది సామాన్యమైన ప్రజలు ఉన్న చోటు కాదమ్మా. అక్కడ ఉన్న ప్రజలు ఎవరండు? యెహోవా చేత ఆశీర్వించబడిన జనం అది. యెహోవా చేత ఆశీర్వించబడిన జనం అది. అది దేవుని ప్రజలకు వెళ్ళిన పట్టణం అది. ఎదది బెత్లెహేము, ఆ చోటే నా చోటు. రెండోది ఏంటి? నీవు నివసించు చోటనే. రెండోది ఏంటి? యువర్ డెవలింగ్ ప్లేస్, నీ నివాసం. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. 90 కీర్తన మోషే రాశాడు, ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. నీవే మాకు నివాస స్థలము నీవే. యుగే గారికి నీవు దేవుడు, నువ్వే నివాసస్థలం అంటే. మనం కేరళలో చూసాం, లక్షలు పెట్టి పోసి కట్టుకున్నారు ఇల్లు, అదండి లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు భద్రత ఇచ్చిందా? ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఏం చేస్తున్నారు తెలియదు. చూస్తుంటే కింద పునాదులు, కింద మట్టి అంతా కొట్టుకుపోయింది. ఉన్నాయి ఇల్లు పేక మేళ కింద సరళ దారుకుండా వచ్చేసి కిందకు వచ్చేసింది ప్రవాహంలో. ఏం నేడిస్తుందా ఇల్లు? ఏం గ్యారంటీ ఇస్తుంది? కానీ దావీదు నమ్ముకున్న దేవుడు అట్లాంటి వాడు కాదు. అంటే మోషే నమ్ముకున్న దేవుడు అట్లాంటి వాడు కాదు. తరతరం నుండి మా నివాసస్థలము దేవే. నా నివాసస్థలం అంటే ఈ నివాసస్థలం చదవంది, ఈ నివాసస్థలం కదలంది, ఈ నివాసం ఉన్నాడు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండను. 18:10 సామెతలు, సురక్షితంగా ఉండే స్థలము యెహోవా నామం, ఆ నివాసం అది, ఆ నివాసమే నాకు కావాల. మూడోది ఏంటి? నీ జనమే నా జనం. నీ జనం ఎట్లాంటి? నీ జనం 33 కీర్తన 12 వచ్చిన, యెహోవా
తమకు దేవుడికి ఆగల జనులు ధన్యులు. నీ దేవుడు ఉన్నాడే, నీ ప్రజలు ఉన్నారే, నీ ప్రజలకు దేవుడు ఎవరు? ఈ అత్తగారు చెప్పింది 2:9-2:11 అనుకుంటా, యెహోషువ 2:11. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును పెద్ద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము పడదు. చాలు, పైన ఏముంది? మేము ఇందరూ మా గుండెలు ఎవరి పోయినాయట? కరిగిపోయినాయట. మీ దేవుడే యెహోవా పైన ఆకాశమందును దేవుడే కింద భూమి ఎందును దేవుడే. ఈ దేవుని యొక్క జనమే నా జనం. 144 కీర్తన ఆఖరి వచ్చింది ఏముంది? ఎట్టి స్థితి గలవారు, ఎట్టి స్థితి? యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరు ఈ భూమి మీద కోటాను కోట్ల ఆస్తిపరులు ధన్యులు అని చెప్ప రాయబడలేదు. ఇండియాలో దేశంలో 1 ప్లేస్ లో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ లో 1 ప్లేస్ లో ఉన్న వ్యక్తి ధన్యుడని రాయబడలే. అలాగే ఏపీలో 1 ప్లేస్ లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్న వ్యక్తి ధన్యుడని రాయబడలే. ఏపీ స్టేట్ శాసిస్తున్న వ్యక్తి ధన్యుడని రాయబడలే. లేకపోతే లోకాన్ని శాసిస్తున్న వ్యక్తి ధన్యుడని రాయబడలే. ఎవరు ధన్యుడు అంటే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యుడు. ఆ జనమే నా జనం, ఆ జనమే నా జనం. 4, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడు వీళ్ళంతగారు చెప్పి ఇప్పుడే వెళ్తాను. 2:11 ఏముంది? పైన ఆకాశమందు కింద భూమి ఎందును దేవుడు. ఆ దేవుడికి ప్రజలకు ప్రజలేదు వాళ్ళని ఎదుర్కోవడానికి ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదట. కాబట్టి ఈ దేవుడే నా దేవుడు అంటే అర్థం ఏంటి? ఇస్రాయేల్ దేవుడిని తన దేవుడిగా స్వీకరించింది. ఎవరు? రూతు. ఇస్రాయేల్ జనుల్ని తన జనంగా స్వీకరించింది రూతు. ఇస్రాయేల్ దేవుని యొక్క ఆ నివాసాన్ని తన నివాసంగా చేసుకుంది రూతు. ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు ఉండే చోటును ఆమె కూడా ఆవాసంగా చేసుకుంది. ఎందుకంటే ఆ దేశం ఎవరి దేశం? 22:7 ఆ వెళ్ళే చోటు దేవుడు వారికి ఇచ్చిన చోటు. 2:7 మీరు బలవంతమైన దేశంలోనికి రప్పించగా ఏ దేశం అమ్మా? ఏ దేశం ఉందండి? నా దేశం, నా దేశం అని రాశాడు దేవుడు. అది నా దేశం అన్నాడు ఆయన. ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దేశం ఎవరిదట? ఆయనది. ఆ చోటునే అమ్మవరకుంది. ఎవరు? ఆ దేశం ఎవరి దేశం? అది దేవునిది, దేవునికి చెందిన దేశం. ఆ దేశమే నా చోటు, నీ నివాసమే నా నివాసం, నీ జనమే నా జనం. 3, 4, నీ దేవుడే నా దేవుడు. 5, నేను మృతి పొందు చూడటమే నేను. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు? నా చావు కూడా అక్కడే దాకా. నేను కూడా అక్కడ చచ్చిపోవాలి అంటే అర్థం ఏంటి? యహోభక్తుల మరణము ఆయన దృష్టికి 116:15 ఏముంది? యహోభక్తుల మరణము ఆయన దృష్టికి వినగలది. దేవుడి ప్రజల మరణం, దేవుడి ప్రజలు చనిపోతే దేవుడి దృష్టికి ఏంటంట? వెలవగలది. కాదు చనిపోయాడు, ఎవరు చెప్ప తీసుకెళ్ళాడు ఆయన. లోకాశవార్త 16:22 ధనవంతుడు చనిపోయి బాధపెట్టబడ్డాట, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మను ఆనుకున్నట్టు కొనుక్కోబడేది. అంటే ధనవంతుడు మరణమేమో బాధపెట్టబడి రాయబడింది, కానీ దరిద్రుడు చనిపోయాడు. చనిపోక మనం తన బ్రతుకు దేవుడితో సరి చేసుకున్నాడు కాబట్టి ఎవరో చర్యలు తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారట. అంటే అర్థమేంటి? రిసీవ్ ఎట్ ఇంపార్టెన్స్. ఎంత హానర్ చూడండి అది. దేవుడు ఇప్పుడు యెహోవాభక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదంటే స్టెఫన్ చనిపోయినాడు. చనిపోతే అపొస్తలకారం 7:52 ఏమంది? అపొస్తలకారం 7:52 56:55 ఆకాశము వైపు తేరి చూచి
దేవుని మహిమను యేసు దేవుని కృపాశ్రమందు నిలిచి ఉండుట యేసు దేవుని కృపాశ్రమందు నిలిచి ఉండుట చాలు 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 ఒక సడన్ గా మోడీ గారికి కూర్చాడు అనుకోండి కూర్చున్న వాళ్ళందరూ ఏమని చేస్తారు కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు ఇట్లా కూర్చుంటారా ఏం చేస్తారు ఇలా కూర్చుంటారా సడన్ గా లేచి నిలబడతాం లేదా కాసేపు మనకి ఇచ్చి చూస్తాం ఇది కళా నిజమా కూర్చోడు సామాన్యుడు కాదు కదా మా దేశ ప్రధానమంత్రి కదా నిజమా కాదని కాసేపు ఇచ్చి చూసుకుంటాం వచ్చిన తర్వాత స్పృహలోకి వస్తాం వచ్చిన తర్వాత ఏం చేస్తాం లేదా మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ మనకి పెద్దోడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు కూర్చున్నవాడు లేదా మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఏం చేస్తాం లేచి నేను పడతాం స్టెఫన్ అనే సామాన్యుడు రాళ్ళతో కొట్టబడుతున్నాడు కొద్దిసేపట్లో ప్రభుదేకి వెళ్తున్నాడు ప్రభుత్వం చేస్తానంట రిసీవ్ ద డిపాజిట్స్ ఆ వస్తున్న హస్తాక్షరం చేర్చుకుంటాకట ప్రభుత్వం చేస్తున్నాడట లేచి నిలబడ్డాడు సింహాసన దేవుడు లేచి నిలబడ్డాడు యెహోవా దృష్టి ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది ఏమైంది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది కదా స్థలం కోసం ఎవరు లేచి నిలబడ్డారండి సాక్షాత్తు యేసుక్రీస్తువారే లేచి నిలబడ్డాడు తండ్రి కుడి పార్శ్వమున యేసు నిలిచి ఉండుట తెరవబడిందట అంటే హెవెన్ వాజ్ ఓపెన్ కారణం ఏంటి ఎస్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే నా మరణం కూడా దేవా నా మరణం కూడా నా మరణం కూడా పోలంటాడు నా చావు మూలమైన సరే నా బ్రతుకు మూలమైన సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలి అంటే మరణం ద్వారా దేవుని అమ్మేయపరచబడాలని ఉద్దేశం అంటే నీవు మృతి పొంది చూడనే నేను ఏమంటుంది ఏమంటుంది నువ్వు మృతి పొంది చూడనే నేను అంటే నువ్వు చనిపోయే చోటే నువ్వు ఎక్కడైనా చనిపోతావు కదా నా సమ నేను కూడా అక్కడే తెచ్చుకోవాలి దేవుని పెద్దలో తెచ్చుకోవాలి మరి తిరిగి మయోలోకి పోయేది లేదు ఐదోది ఆరోది నువ్వు పాతి పెట్టబడి చూడనే నేను పాతి నా సమాజం ఎక్కడ ఉండాలా నారాయణగూడలోనే ఉండాలి ఎక్కడుండాలా ఎక్కడుండాలా స్థలం లేదు కొత్తలు ఇస్తారు కానీ ప్రతి ఒక్కడి కోరిక ఏంటి నా బడి ఎక్కడుండాలా ఎక్కడ నా బరిలో ఎక్కడ జరగాలా ఎక్కడ జరగాల నారాయణగూడలో జరగాల ఎప్పుడు నుంచి ఇక్కడి నుంచి ఓరేగం చేసుకుంటూ తీసుకెళ్ళాలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా నారాయణగూడ పెట్టాలా ప్రతి శ్వాస కోరిక అదే కదండి అంటే అర్థం ఏంటి నా బరిలో కూడా గ్రాండ్గా జరగాల నువ్వు బాధ పెట్టబడి చూడనే మీరు ఎప్పుడైనా గమనించలేదు ఇప్పుడున్న కన్నా ఇప్పుడు గదువు తెలియదు ఊర్లో ఊరు వెళ్ళకుండా ఉండే సమాధులు అనిల సమాధుల్లోకి వెళ్ళండి మీరు క్రైస్తవ సమాధుల్లోకి వెళ్ళండి ఇప్పుడు ఇందాక నారాయణగూడ నారాయణగూడ సమాధుల్లోకి వెళ్ళొచ్చారు మా సంఘంలో ఒక ప్రతి సమాజం మీద ఏముందంటే ఒక ఆయన పేరు రాసి ఉంది ఇతను సేవ చేయ దినములు పూర్తి కాగా తిరిగి తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఒక చోట ఇంకో సమాజం చెప్తుంది ప్రభులందు మృతులందు మృతులు ధన్యులు ఇంకో సమాజం చెప్తుంది యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి వీలగలది ప్రతి సమాధి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీకు కదండి ప్రతి సమాధి కూడా ఒక నిరీక్షణతో కూడా సమాచారం ఇస్తుంది అదే నువ్వు అన్ని సమాజంలోకి వెళ్ళు వాడు ఎక్కడ పూడ్చిపెట్టారో తెలియదు ఎక్కడ కాల్చారో తెలియదు సమాధి లేదు విలాసమే లేదు నిర్వాహ సేవలో కాల్చారు ఆ బూడి తీసుకెళ్ళి ఎక్కడ గంగలో కలిపారు అయిపోయింది నీతో మాకు అయిపోయిందే సీరియో పేపర్ అన్నారు అయిపోయింది కథ అయిపోయింది అంతే కదా దానికి ఎవరు విలాసం ఉందా కానీ నారాయణ కూడా వెళ్ళండి 1800 అంటే 1800 సంవత్సరం కూడా పూడ్చిపెట్టిన సమాజం యొక్క అనుభవాలు ఇక్కడ ఉన్నాయి అదేవా ఉన్నాయి అంటే ఉద్దేశం ఏంటి ప్రతి సమాజానికి ఏముంది ఒక అడ్రస్ ఉంది కదండి నా సమాధి కూడా ఎక్కడ ఉండాలా నేను నారాయణగూడలో ఉంటున్నాను అంటే నారాయణగూడ ఉన్న సమాధిలో ఏంటి దానికి ఉద్దేశం అవన్నీ పరిశుద్ధ శరీరాలు నా శరీరం కూడా ఎక్కడ ఉండాలా ఆ పరిశుద్ధుల గుంపులోనే ఉండాలి ఏడు శ్రేష్టమైన తీర్మానం ఏమంది మరణం తప్ప మరి ఏదైనా నేను దాన్ని ప్రత్యేకించి అంటే ఏంటంటే ఇన్హెరెంట్ మీనింగ్ ఒకటి ఉంది
ఏంటంటే ఈ సమాధుల్లో ఉన్నాడు అందరూ ఒక దినాన్ని తిరిగి లేస్తారు. తిరిగి లేచే గుంపులో నేనుండాలా? అదండి, తిరిగి లేచే గుంపులో నేనుండాలా? ఇది ఏదో శ్రేష్టమైన తీర్మానం. ఇది బయటికి కనపడ తీర్మానం. ఎందుకంటే పరిశుద్ధ సమాధులు ఉన్నాయి, ఆ పరిశుద్ధ సమాధులు ఓ దినం లేస్తాయి, లేచే గుంపులో నేను కూడా రావాలా? అది అన్ని సమాధులు అని అడగండి. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందండి? తగ్గడం ఇక్కడ ఎవరు చూడొచ్చాడు అంటారు. అంతే వాడు చెప్పే సమాధి సమాధానం ఏమిటి? తగ్గడం ఇక్కడో ఎవడు చూడొచ్చాడు అంటే దానికి అర్థపోతం లేదు. చచ్చిన తర్వాత ఎవడు చూడొచ్చాడు అంటున్నారు, కానీ చచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్స్ వరకు అనే సమాచారం బైబిల్ చెబుతుంది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుందిరా? ఏ గ్రంథం? 18:10. మరణమైన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? 14:10 నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? 14:14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? 388 ప్రశ్నలు ఉన్నాయి యోగ గ్రంథంలో. 388 ప్రశ్నల్లో శ్రేష్టమైన 2 ప్రశ్నలు బ్రతుకున్న ప్రతిరోజు ఆలోచించాల. ఇవి కాకుండా 90 ప్రశ్నలు దేవుడు వేశాడు యోగకి. 90 ప్రశ్నలు దేవుడు వేశాడు, 388 ప్రశ్నలు యోగ గ్రంథంలో. ఎక్కువ ప్రశ్నలు ఉన్న పుస్తకం అది. ఇందులో 2 శ్రేష్టమైన ప్రశ్నలు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతుడు? తర్వాత ఏముంది? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఏముంది తర్వాత చదివాను? అలాగని నరులు పండుకొని తిరిగి లేవరు, ఎవరు వారి నిద్ర లేప చాలరు. మరి ఊర్లు చెప్తారు, లేకూడ ఒకడున్నాడు, లేకూడ ఒకడున్నాడు. ఎవరైనా లాజరు బయటకు రమ్మని 4 దినాలు సార్ శవ పుల్లి కంపు కొడుతున్న శవ కూడా లేచి బయటకు వచ్చింది. లాజరు బయటకు రమ్మని పిలిచి ఎల్లో గారు బయటకు వచ్చాడండి, రాలేదా? ఉన్నాడు. ఎవరైనా ఆయన యేసు. ఎవరు వారి నిద్ర లేవు జాగ్రత్త, ఎవడల్ల కాదు వాళ్ళ నిద్ర లేదు, ఒక్కడ వల్లే అవుతుంది. మరణాన్ని జయించి పొందుతాన్ని విజయశాన్ని లేచిన యేసు ప్రభు వారి వల్లే ఉంటుంది. కాబట్టి ఆ గుంపులో నేను ఉండాలా? ఇవి 7వ తీర్మానం. ఎవరిది? లోక తీర్మానం. కాబట్టి నైతిక గమనించండి. ఇప్పుడు ఏమంటుంది? తనతో కూడా వచ్చటకు రండి. పైనంటుంది మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా. అంటే అతనికి నేను నేను ప్రత్యేకించబడ అంటే ఆ మరణం తప్ప. అంటే ఏ మరణం ఇది? అంటే నయం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. నువ్వు బుద్ధి వచ్చింది. ఒకవేళ రోజు కనుక వాతపాలకు వెళ్ళిపోయింటే ఏమయ్యేది? కథ అక్కడితోనే, కథ చరిత్ర అక్కడితో అయిపోయేది. కానీ చరిత్ర కొనసాగేదా? లేదు. కాబట్టి ఆమె ఏమి ఒట్టు పెట్టుకుందంటే, ఒకవేళ నేను వెనక బయటికి పోతే, తీర్మానం చేసుకుని వెనకపోతే ఆ మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేక పరిశీలన. యోవా నాకు ఎంత కీడైనా చేయగలంటే నేను కనుక మాట తప్పి వెనక్కి పోతినో దేవుడు ఎంత కీడైనా నాకు చేయగలను. ఆమె దేవుడి మీద, దేవుడి మీద ప్రమాణ రాయబడింది. ఇప్పుడు తనతో కూడా కూర్చుంటూ ఆమెకి ఏం జరిగిందంట? మనసు మందిరానికి వచ్చాడు. బెదిరేకి వచ్చాడుకి ఏం రావాలండి? పక్క పక్కనే కూర్చుంటాం. బెదిరాడంతో ఏమంటాం? ఈ మొహం పెట్టుకుంటాం, అమ్మ మీద పెడతాం. ఎందుకు? నీ మొహం నీ మా నీదే, నాది నాదే. ఎందుకు? ఇదివరకు ఉండేది అక్బర్కి లేని విశ్వాసం. ఇప్పుడు పెద్దానికి అడ్డుకట్టలు కట్టుకున్నాం, పెద్దానికి మధ్య గోడలు కట్టుకున్నాం. మనస్కృతుల్లోనే బెత్తిలేయంకి రావాలట. అక్కడ ఉంది కదా అన్నమాట, ఉంది కదండి. మనస్కృతుల నుండే బెత్తిలేయములు ఉండాలి. మనసులో కుదురు లేకపోతే, మనసులో సమాధానం లేకపోతే వ్యతిరేకం ఏ కూర్చుంటాం? తనతో కూడా వచ్చినట్టు మనస్సు కుదిరదని నయమే ఏం చేసిందంట?
తెలుసుకున్నప్పుడు అందరు గురించి ఆమెతో మాట్లాడటం మానేను కనుక అది వ్యతిరేకం వచ్చేవారు వాళ్ళిద్దరూ ప్రయాణం చేసింది. ఈ ఏడు తీర్మానాలు కట్టుబడి ఉందా? ఈ ఏడు తీర్మానాల ద్వారా రూత్ జీవితంలో ఏం జరిగిందో వచ్చేవారు మరి కొన్ని విషయాలు రండి. ఈ దినం క్రీడా స్నేహితుల సహోదరి ఎవరైనా కానీ ఈ తీర్మానం మీ జీవితం లేకపోతే ఎందుకంటే దౌర్భాగ్యం కూడా నా జీవితం నేను 24 సంవత్సరాలు వృధా పరుచుకున్నా విలువైన జీవితాన్ని అలా చేసుకో దయచేసి ప్రభునా మనం చేస్తున్నాను. శ్రేష్టమైన తీర్మానం ఒక అన్నిరాలు చేస్తుంది ఎవరు ఆమె రూతు. దేవుడు ఆమె చేశాడు తన సమాజంలో తెచ్చాడు ఆఖరి కేసులో మరి వంశవుళ్ళని ఆమె చూపించాడు. ఎంత ఉదాత్తమైన మనసు గల దేవుడు మన దేవుడు, అంత శ్రేష్టమైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్నం సాయంకాలం వేళ ఎవరైనా ఇంకా ప్రభువును యశ్వని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా చేస్తే దయతో గమనించు. రూతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ ద్వారా, రూ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అయ్యా ఇప్పటికైనా ఇప్పటికైనా మించిపోలే ఉదయాన్ని మార్చుకో, కఠిన చేసుకోవద్దు. నువ్వు ఎట్లా వచ్చావో అలా వెళ్ళకు. ఇద్దరు దేవుని ఇంటికి వచ్చారు, ఇద్దరు దేవుని ఇంటికి వచ్చారు, మూడు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రభువా నేను అన్యాయస్తున్నాను, దొంగను కానీ వచ్చాను కానీ కదా నా పక్కన చూసినాడే నిలబడ్డాడే కనుకమని చూడు సుంకర్ ఉన్నాడే వీళ్ళంటుంది కూడా కదా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా నా సంపాదన అంతట్లో దర్శన పడుతుంది. ఎన్ని సంగతులు చెప్పాడండి? ఎన్ని సంగతులు ఆ సంగతి చెప్పాడు. చెప్పి ఉన్నది కొన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాడు అని ఎవరు చెప్తున్నాడట? దేవాన్ని అడ్రస్ చేశాడు, తనలో తాను చెప్పుకున్నాడు. ఎవరు దేవుడు? అతనికి దేవుడు కాదు, ఉన్న దేవుడి ఇంట్లోనే తనకి తానే చెప్పుకున్నాడు. ఇంకొకటి వచ్చాడు అదే స్థలానికి, వాడేమంటాడు దూరంగా నిలుచుండి ఆకాశం వైపు పనులెత్తుకైనా ధైర్యం చాలు. అంటే ఆకాశం వైపు పనులెత్తాక ఆకాశం దేవుడు సింహాసనం, సింహాసనాశీనని వేస్తున్నాడక్కడ, సింహాసనాశీన దేవుడు ఉన్నాడు అక్కడ, నేనున్నది ఎక్కడ, ఆయన బాధపీఠం దగ్గర ఉన్నాను. ఆ దేవుని యొక్క వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు. రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను ధరించి, మూడే మాటలు చెప్పాడు. దేవా పాపినైనా నన్ను ధరించి, మూడు మాటలే వాడిని నాకు విస్తరించి మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి అతని కంటే ఇతరు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళి ఇన్ని మాటలు చెప్తున్నాడు. 57 ఇన్ని మాటలు చెప్తున్నాడు నీతి మంత్రుడు తీర్చబడ్డా చెప్పండి, దేవుడితో సమాధాన పడ్డా ఇతరు. ఇప్పుడు భయంతో రొమ్ము కొట్టుకున్నాడు, ఇప్పుడు సంతోషంతో పోతున్నాడు. రెండోది నేను పాపనన్నాడు, ఇప్పుడు నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు. నీతి ఎప్పుడు వస్తుంది? పాపాలు క్షమించబడితే నీతి వస్తుంది. ఇప్పుడు పాపాలు క్షమించబడ్డా, నీతిమంతుడు అయ్యాడు, పరిశుద్ధుడు అయ్యాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు, దేవుడితో సమాధానం పరచబడ్డాడు. 7 విషయాలు పొంది దేవుడు వీడిపోయాడు. వీడు వచ్చి మళ్ళీ 2 రోజు 3 రోజులు వస్తాం మళ్ళీ అదే ప్రార్థన, ఏ ప్రార్థన అదే ప్రార్థన. వీడు ఎట్లా వచ్చాడు అలాగే పోయాడు. చాలామంది ఎలా వస్తారో అలాగే పోతారు. దయచేసి అలా పోకు, నువ్వు ఎలా వచ్చావు అలా పోకు, అది నీకు క్షేమం కలిగించదు. నువ్వు వచ్చేవంటి కాదు, రిసీవ్ సంథింగ్ దెన్ యూ గో, ఏం తెలుసు ఏదైనా పొందిపో అది నీకు క్షేమం కలిగిస్తుంది. సొంతం అయితే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం పొందిపోయాడు. అన్ని గుప్పులు లేచిపోయాడు. ఏంటది పరిశుద్ధత, నీతి, సమాధానం, అన్ని నెమ్మది అన్ని తీసుకుపోయాడు. వాడు చెప్పాల్సింది 3 ముక్కలు చెప్పేశాడు. దేవాలయం బాబుని నన్ను నీ ఉగ్రత నాణ్యత ఉంది, ఆ ఉగ్రత తొలగించాడు. దేవుని ఉగ్రత తొలగించాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందంగా పోయాడు. ఆనందంగా వాళ్ళు ఎక్కడి నుంచి మనసు సిద్ధపరిచిన రెండు భావం స్టార్ట్ చేసింది. ఒప్పుకోవలసిందే, విడిచిపెట్టవలసిందే, ప్రభువును నమ్మవలసిందే,
నీ శిక్ష ధరించిన ప్రభు హృదయంలో చేర్చుకోవలసింది. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న వారు కూడా సంపూర్ణమైన స్థిరమైన తీర్మానంతో ముందుకు సాగాలి. మరణం తప్ప నీ నుండి నాకు ఏది ఎడబాకపోవద్దు. ఎడబాటు మీద నాకు గొప్ప పేరు చూడిన తర్వాత కొంత స్థిరమైన తీర్మానం చేసుకుంటాను. తీర్మానం కూడా స్థిరపరచుకున్నాను. ధన్యురాలైన రూపును బట్టి మనం కూడా సవాలు తెచ్చుకున్నాం. సంపూర్ణమైన తీర్మానం జీవితాంతం ఉంటే తీర్మానం అలాగే ప్రేమగా తండ్రి రూత్ యొక్క చరిత్రను ఇంకొక వైపు ఓర్ప తన తప్పు తీర్మానం వెనుకంజ వేసి వెళ్ళిపోయిన కోడలుగా కుటుంబం అంతా కూడా నశించిపోయిన కుటుంబంగా చూస్తున్నా. పెళ్లి చేసుకున్న తనకి ఎందుకు తెలియదు, పిల్లలు కూడా వారికి తెలియదు. రూపు ధన్యురాలైంది. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. ఇంకా ఎన్ని దీవెనలు పొందిందో ఒక సాక్ష్యం ధన్యురాలైన రూపు పొందింది. దేవుని ప్రజలను నయోమిని ప్రేమించి తనతోనే తన దేవునితోనే తన దేవుని ప్రజలతోనే హత్తుకొని జీవించి అలాగే జీవించుకొస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని హత్తుకోవాలి, మీ ప్రజలను హత్తుకోవాలి. అలాగే జీవించుకొస్తాను. వారికి మీకు నీరు కట్టి ఫలింపు చేయాలి తెలిస్తే యేసు ప్రభు నామంలోని స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. పొట్టిల్లకుండా మనల్ని కాపాడుకును, నిర్దోషులుగా తన మహిమ ఎదుట నిలువబెట్టకును శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం ఎల్లప్పుడూ యుగయుగముల వరకు కలుగును గాక. శుక్రవారం రాత్రి ప్రార్థన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శనివారం కంబైన్డ్ మీటింగ్ కూడా ఉంటుంది 4 గంటలకు మొదటి శనివారం. శనివారం ఫిబ్రవరిలో 5 గంటలకు బ్యాప్టిజం క్లాస్ ఉంటుంది. ప్రభుచితమైతే 9వ తారీఖు బ్యాప్టిజం ఉంటుంది. ఈ క్లాస్ కూడా అందరు రెడీ. శనివారం సాయంత్రం 5 గంటలకు ఫిబ్రవరి యూత్ మీటింగ్ ఇక్కడ ఉంటుంది. బ్యాప్టిజం తీసుకోవడానికి ఇంకెవరైనా సిద్ధంగా ఉంటే ఆఫీస్ పోయి ఫామ్ తీసుకొని పికప్ చేసి రెడీగా ఉండాలి. ప్రైజ్ లో